ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒకసారి అందరం కలిసి శ్లోకాలు ప్రతిరోజు చెప్పినట్టే చెప్దాం. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం. బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం. విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం. సింజన్ను పురకింకిణీ మణిధరాం పద్మప్రభాభాసురాం. సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం. శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం. శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం. శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం. వీణావేణు మృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. నానాయోగి మునీంద్రహృన్నివసతిం నానార్థసిద్ధిప్రదాం. నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం. నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. మూడవ శ్లోకంలో మూడవ పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీం అంటారు శంకర భగవత్పాదులు. అంటే వరుస క్రమంలో అయితే న్యాయానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి చెప్పి వెనక సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పాలి. కానీ సుబ్రహ్మణ్యుణ్ణి ప్రధానం చేసి ముందు సుబ్రహ్మణ్యుణ్ణి తీసుకొచ్చి వెనక్కి విఘ్నేశ్వరుణ్ణి పెట్టి వారిద్దరికీ జననీ అయిన దానా అని పిలుస్తున్నారు.
అలా పిలవడంలో ఏదో ఒక బలమైన కారణం లేకుండా శంకరాచార్యుల వారు అలా చెయ్యరు. అలా పిలవడానికి కారణం ఏమిటంటే, మధురైలో మీనాక్షి పరదేవతా స్వరూపంగా తల్లి అవతరించినప్పుడు పరమశివుని యొక్క ఆనతి మేరకు సుబ్రహ్మణ్యస్వామియే ఉగ్రపాండ్యన్ అనేటటువంటి పేరుతో మీనాక్షి అమ్మవారి కడుపున జన్మించాడు. ఆయనకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు ఒకనాడు సుబ్రహ్మణ్యుడికి ఎలా ఆయుధాలు ఇచ్చారో అలా ఇవ్వడం కాకుండా ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో వచ్చినప్పుడు మాత్రం అమ్మవారు ఒక విశేషం చేసింది. సర్వసైన్యాధిపతిగా దేవతలకు అభిషేకం చేయబడినప్పుడు సుబ్రహ్మణ్యుడికి అమ్మవారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం శూలం. కానీ ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో ఆయన ఆవిడ కడుపున పుట్టినప్పుడు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు మాత్రం శూలంతో పాటుగా చక్రాయుధాన్ని, దానితో పాటుగానే పాశాన్ని, పాశుపతాస్త్రాన్ని కూడా అనుగ్రహించారు. శంకరుడు పాశుపతాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసింది సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాండ్యన్గా అవతరించినప్పుడు. అందుకే సుబ్రహ్మణ్యావతారంలో శంకరుడు ఆ ఉగ్రపాండ్యన్ యొక్క వైశిష్ట్యాన్ని నెలకొల్పడానికి మీనాక్షి పరదేవత తన అనుగ్రహాన్ని ప్రత్యేకంగా ఉగ్రపాండ్యన్ యందు ప్రసరించి ఆయన కీర్తి దశ దిశల వెలుగొందడానికి హేతుభూతులయ్యారు. ఒకనొక సమయంలో ఇంద్రుడు అలక చెందాడు. ఏమిటో, సుబ్రహ్మణ్యుడు వీళ్ళ కడుపున పుట్టాడని, ఉగ్రపాండ్యన్ని పేరు పెట్టి పట్టాభిషేకం చేశారని చెప్పుకుంటున్నారు, వర్షాలకి అధిదేవతని నేను కదా, నేను వర్షం కురిపించకపోతే ఏమవుతుంది అని భాగవతంలో ఒకనాడు కృష్ణ పరమాత్మ మీద అలిగి ఎక్కువ వర్షాన్ని కురిపించినట్టు ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షాలు కురిపించడం మానేశాడు. ఒక్క పాండ్యరాజ్యమునందే కాదు, చేర చోళ రాజ్యములయందు కూడా వర్షములు లేవు. వర్షం లేకపోతే ధర్మం నిలబడదు, వర్షం లేకపోతే ప్రాణులకు అన్నం దొరకదు, అవ్యవస్థ ఏర్పడుతుంది. మహారాజు దాన్ని చక్కదిద్దవలసి ఉంటుంది. కాబట్టి ఆయన దేవాలయంలోకి వెళ్ళి శివలింగ రూపంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి, మీనాక్షి పరదేవతని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. వాళ్ళన్నారు, లోకంలో మర్యాద అని మూడు అక్షరాలు ఉన్నాయి. మొదట నువ్వు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ విజ్ఞాపన తెలియచేయి. ఆ పైన దేవేంద్రుడు కరుణించకపోతే మార్గాన్ని చూడవచ్చు. మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నావు కాబట్టి వెళ్ళి ఆయనని ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం. మరి ఎలా, ఇక్కడి నుంచి బయలుదేరి విమానంలో దేవేంద్రలోకాన్ని చేరడానికి మార్గం ఎలా అని అడిగితే ఆయన అన్నారు, ఈ మధురై క్షేత్రంలో చతుర్దశి తిథి నాడు, అదృష్టం ఏమిటంటే ఇవాళ చతుర్దశి మాసశివరాత్రి, చతుర్దశి తిథి నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి ఆరాధించిన, అష్టమి తిథి నాడు మీనాక్షి పరదేవతని ఆరాధించి, సోమవారం నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి అభిషేకం చేసిన, వెంటనే మేము వాళ్ళ అవసరానికి ప్రతిస్పందిస్తాం, కాబట్టి నువ్వు కూడా ఇక్కడ మా కుమారుడవు అన్న విషయాన్ని పక్కన పెడితే క్షేత్ర ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అనుష్ఠించవలసినటువంటి విధానాన్ని అనుష్ఠించు, దాని వలన నువ్వే కాదు ఇలాగే అనుష్ఠానం చేస్తే చేర చోళ రాజులు కూడా నీతో కలిసి విమానంలో దేవేంద్రుడి యొక్క సన్నిధానానికి వెళ్ళవచ్చు. చేర చోళ రాజులు, పాండ్యరాజు అయినటువంటి ఉగ్రపాండ్యన్ అంటే సుబ్రహ్మణ్యుడు కూడా మధురై క్షేత్రంలో అలాగే ఉపాసన చేసి మీనాక్షి సుందరేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రులై దివ్యమైనటువంటి విమానంలో స్వర్గలోకంలో దేవేంద్రుడి సన్నిధానానికి చేరుకున్నారు. ఎప్పుడైతే శివాజ్ఞ ప్రకారం వీళ్ళ ముగ్గురు బయలుదేరి ఇంద్రలోకానికి వస్తున్నారని సుబ్రహ్మణ్యుడు తెలుసుకున్నాడో, ఆయన తను కూర్చున్నటువంటి వేదిక మీద ఆసనం కన్నా కిందకి ఒక మూడు ఆసనాలు వేయించాడు. ఎంత దేవసేనాధిపతి అయినా ఇంతకుముందు ఎంత దేవదానవ సంగ్రామముల యందు పాల్గొని తన యొక్క రాజ్య సంరక్షణ కొరకు ప్రయత్నించిన వాడైనా, ఎంత పరమశివుని యొక్క కుమారుడైనా, ఎంత పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగపు పట్టి అయి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో మధురై నగరంలో వెలిసినటువంటి వాడైనా, ఉద్భవించిన వాడైనా ఇవాళ మర్త్యలోకంలో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకి వేదిక మీద ఆసనం వేసి నాతో సమానంగా కూర్చోపెట్టడం ఏమిటి
ఆ కింద కూర్చోపెడదామని ఉగ్రపాండ్యన్కి కూడా ఆ క్రిందనే ఆసనం వేసి చేర చోళ పాండ్య రాజులకు ముగ్గురుకు ఆసనములను సిద్ధం చేయించాడు. ముగ్గురు సభాప్రవేశం చేశారు. కుర్చీలు చూపించి కూర్చోండన్నాడు. చేర చోళ రాజులు ఇదే గొప్ప అనుగ్రహం ఇంద్రుడి సన్నిధానంలో కూర్చోవడమని కూర్చున్నాడు. కానీ సుబ్రహ్మణ్యుడు మాత్రం తిన్నగా వేదిక మీదకి వెళ్ళి ఒక కుర్చీ లాక్కుని అందులో కూర్చున్నాడు. మీ స్వర్గలోకాధిపత్యం నిలబడడానికి ఎన్నో మాటలు దేవదానవుల సంగ్రామంలో సర్వసైన్యాధిపత్యం వహించిన వాడను నేను. ఇవాళ మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నానన్న కారణానికి నువ్వు నన్ను ఇంత చిన్నబుచ్చవలసిన అవసరం లేదని. పైకి ఏదైనా అంటే గొడవ వస్తుంది. అపారమైన శక్తివంతుడు సుబ్రహ్మణ్యుడు, ఆయనతో తాను యుద్ధం చెయ్యలేడు. అలాగని ఊరుకుంటే తన గౌరవానికి ఏదో భంగపాటు జరిగినట్టుగా భావించాడు. భావించి ఇటు తిరిగి ఉగ్రపాండ్యంతో మాట్లాడకుండా అటు తిరిగి చేరచోళరాజులతో మాట్లాడాడు. మీకేం కావాలని అడిగాడు. మాకు వర్షాలు లేవు, చాలా బాధపడుతున్నాం. మీకు కావలసినన్ని వర్షాలు అనుగ్రహిస్తున్న నెలకి 3 వానలు పడతాయి. పాడి పంటలతో మీ రాజ్యాలు సస్యశ్యామలంగా ఉంటాయి, వెళ్ళి రండి అన్నాడు. ఇటు తిరిగి ఉగ్రపాండ్యన్ వంక ఆ మాట అనలేదు. సరికదా, ఆయన్ని అవమానించాలని. మీతో నేను మనవి చేశాను కదూ, మధురైని పరిపాలించేటటువంటి రాజులకు ఒక లక్షణం ఉంది, మీనాక్షి పరదేవతకి కూడా ఆ లక్షణం ఉంది, ముత్యాలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది వాళ్ళకి. అందుకే ముక్తాహారల సత్కిరీట రుచిరామ్ అన్నారు కదా శంకర భగవత్పాదులు. ఒక మనిషి పైకి ఎత్తడానికి వీలు లేనంత బరువైన ముత్యాల హారం ఒకటి, అంటే అంతలావునున్న ముత్యాల హారం ఒకటి 10 మందితో తెప్పించి సుబ్రహ్మణ్యుడికి బహూకరించండి, ఉగ్రపాండ్యునికి బహూకరించండి అన్నాడు. ఇప్పుడు అంత పెద్ద హారం ఎత్తి మెళ్ళో వేసుకుని ఎలా నడుస్తాడు అనుకున్నాడు. ఆయన అలవోకగా దాన్ని తీసి మెళ్ళో వేసుకున్నాడు. వేరొక భంగపాటు జరిగింది, అందుకని వర్షం కురిపిస్తానని అవకాశం ఇవ్వలేదు. మిగిలిన రాజులతో పాటు ఉగ్రపాండ్యన్ కూడా తిరిగి వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళిద్దరికీ కురిపిస్తానన్నాడు కాబట్టి ముగ్గురము వెళ్ళిన ప్రయోజనం అదే కాబట్టి బహుశా నా రాజ్యంలో కూడా వర్షాలు పడతాయి అని. ఆ 2 రాజ్యాల్లో నెలకి 3 వానలు పడ్డాయి. ఆ 2 రాజ్యాల్లో పాడి పంటలు సస్యశ్యామలంగా చక్కగా సమృద్ధంగా లభించాయి. కానీ ఒక్క పాండ్యరాజ్యంలో మాత్రం చుక్క వర్షం పడలేదు. ఆయన పరమేశ్వరుడికి మీనాక్షికి నమస్కారం చేసి ఒక రోజున అరణ్యంలో వేటకని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు వర్షాలు కురిపించమని ఏ మేఘములను ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంటాడో ఏ మేఘములు ఉరుములు మెరుపులు పిడుగులు లేకుండా పడాలి వర్షం. పిడుగులతో కానీ విపరీతమైనటువంటి మెరుపులతో కానీ విపరీతమైన ఉరుములతో కానీ వర్షం పడిందనుకోండి అది అరిష్టం. ఎందుచేత అంటే పిడుగుకి సంబంధించి వేదంలో ఒక మాట చెప్తారు, పిడుగు యొక్క ధ్వని చేత గుండెపోటు వస్తుంది అని చెప్తారు. గుండెపోటు వచ్చి చచ్చిపోతారు, ఆ ధ్వనే అంత భయంకరంగా ఉంటుందని. అందుకే వర్ష ఋతువుకి ముందే పిడుగులు లేకుండా వర్షం పడాలని ప్రత్యేకంగా హోమం చేస్తారు. అందుకని పిడుగులు మెరుపులు ఉరుములు లేకుండా వర్షాలు చక్కగా పాడి పంటల్ని కల్పించడం కోసం కురవడానికి అవకాశం ఇచ్చేటటువంటి మేఘములు 4 ఉన్నాయి. అవి 4 ఇంద్రుడి యొక్క వశంలో ఉంటాయి. వాటికి ఆ 4 4 పేర్లు ఉన్నాయి. ఒక దాని పేరు పుష్కళావృత్తం, ఒక దాని పేరు ద్రోణవృత్తం, ఒక దాని పేరు సోమవృత్తము, ఒక దాని పేరు కాలముఖి. కాలముఖి అంటే నల్లటి ముఖం కలిగినది అని. మబ్బు నల్లగా ఉంటే కదా వర్షించడం, కాబట్టి ద్రోణ అంటే గుండ్రంగా అలా వర్షిస్తుంది అని, అంత గొప్పగా వర్షిస్తుంది అని. అల్పపీడన ద్రోణి ఏర్పడింది అంటుంటారు కదా ఇప్పటికీ. అందుకని సోమవృత్తము ద్రోణవృత్తము పుష్కళావృత్తము కాలముఖి అనబడేటటువంటి 4 మేఘములు ఎందుకో ఇంద్రుడి ఆజ్ఞ పరుపున చేర చోళ రాజ్యములలో వర్షములు కురిపించి అరణ్యంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాయి. చూశాడు సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాండ్యనగా ఉన్నాడు కదూ, ఓహో నా రాజ్యంలో వర్షాలు కురిపించడం మానేసి ఇంద్రుడు అహంకరించి మిమ్మల్ని పంపిస్తే మీరు వెళ్ళి అక్కడ 2 రాజ్యాల్లో వర్షాలు కురిపిస్తున్నారు, నాకు అభ్యంతరం లేదు అక్కడ వర్షం కురిపిస్తే, కానీ మా రాజ్యంలో వర్షం కురిపించకపోవడం మాత్రం నేను అంగీకరించానని తన యొక్క శక్తి చేత ఈ 4 మేఘములను బంధించి తీసుకొచ్చి తన కారాగారంలో పెట్టాడు.
మరునాడు మళ్ళీ వెళ్ళి వర్షించమని చెప్పడానికి పిలిస్తే ఏవి? ఆ మేఘముల యొక్క అధిష్టాన పురుషులు లేరు. ఏమైపోయాయి మేఘాలన్నాడు ఇంద్రుడు. ఆ నాలుగు మేఘాలని కూడా ఇవాళ సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాంజన్ అన్న పేరుతో మధురైని రాజధానినిగా పరిపాలిస్తున్నాడు కాబట్టి కారాగారంలో పెట్టాడు, ఆ మేఘములు లేవన్నారు. వెంటనే ఏకవీరుడు అని దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో చాలా పరిణితి కలిగినటువంటి విద్వాంసుడు ఆయనతో రాయబారం పంపించాడు ఆ మేఘములను విడిచిపెట్టమని. ఈలోగా ఆయన వెళ్ళి రాయబారం చెప్పి అసలు ఏమంటాడో ఉగ్రపాంజన్ అన్న దాని గురించి వినకుండానే, నా అంతటి వాణ్ణి లొంగవలసిన అవసరం ఏముంది, మర్చ్యుడు భూలోకంలో పుట్టినవాడికి ఇంత తెంపరితనమా, మేఘాలని కారాగారంలో పెడతాడా అని యుద్ధానికి బయలుదేరాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం కదా ఉగ్రపాంజన్, తన యొక్క ఆయుధాల చేత దేవసైన్యాన్నంతటినీ పడగొట్టి సంహరిస్తే బాగుండదని ఇంద్రుణ్ణి కూడా ఐరావతం మించి నేల పడగొట్టాడు. ఆయన కిరీటం దూరంగా దొల్లిపోయింది, నేల మీద పడిపోయాడు. తాను కూడా ఎక్కడ బందీగా చిక్కుతానోనని వెంటనే అంతర్ధానమై స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఏకవీరుడితో రాయబారం పంపించాడు. ఆ ఏకవీరుడు వచ్చి, ఎంతైనా ఇంద్ర పదవి కదూ, దేవతలకి అధిపతి కదూ, ఇలా మీరు బంధించడం మర్యాదగా లేదు, కాబట్టి ఆ నాలుగు మేఘములను విడిచిపెట్టవలసింది అని అడిగాడు. విడిచిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నెలకి మూడు వానలు ఇక్కడ కూడా కురవాలి, అలా మేఘములను ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే విడిచిపెడతానన్నాడు. ఇంద్రుడు మాటిచ్చాడు, అలాగే కురిపిస్తానన్నాడు. నేను నమ్మను, ఇంద్రుడి యొక్క అహంకార బుద్ధి నాకు తెలుసు, అయినా మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వాడివి, దీనికంతటికీ హామీగా నిలబడతానని ఓ ఏకవీరుడా నువ్వు అంగీకరిస్తే, నెలకి మూడు వానలు ఇంద్రుడు కురిపిస్తానన్నాడన్న మాటకి నువ్వు హామీగా నిలబడితే నేను ఆ మేఘములను కారాగారం నుంచి విడుదల చేస్తాను. ఉగ్రపాంజన్ యొక్క మాటకి అంగీకరించి ఏకవీరుడు హామీగా నిలబడ్డాడు. ఆ మేఘములను విడుదల చేశారు. నెలకి మూడు వానలు పడుతున్నాయి, చక్కగా పాడి పంటలతో సమృద్ధిగా ఉంది. దేవేంద్రుడంతటి వాడికి మళ్ళీ తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారితో మీనాక్షిపరదేవత సుందరేశ్వరుడు కలిసి బుద్ధి చెప్పించినటువంటి క్షేత్రం, అందుకని సుబ్రహ్మణ్యుడి పట్ల ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని అమ్మవారు అక్కడ వర్షించింది కాబట్టి ఆ స్వామి పేరు ముందుకు తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. అనౌచిత్యంగా ఔచిత్యం లేకుండా తీసుకురారు. రెండు, అమ్మవారు రాజ్య పరిపాలన చేస్తే మళ్ళీ ఆవిడికి వారసుడిగా రాజ్య పరిపాలన అందుకున్నవాడు ఉగ్రపాంజన్, మధురై క్షేత్రంలో పరిపాలకుడుగా నిలబడినవాడు కాబట్టి ఆయనని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఉగ్రపాంజన్ దేశమంతటా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని సంకల్పం చేశాడు. పేదలందరికీ బాగా నిధులిచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు చెయ్యాలి. నాన్నగారండి, నాకు ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి లభిస్తుంది అని దేవాలయంలోకి వెళ్ళి సుందరేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. సుందరేశ్వరుడు అన్నాడు, నువ్వు మేరుపర్వతం దగ్గరికి వెళ్ళు, మేరుపర్వతానికి క్రింది భాగంలో కొన్ని గుహలున్నాయి, ఆ గుహలకి ద్వారములుంటాయి, నువ్వు అక్కడికి వెడితే నీ యొక్క ప్రతాపానికి భయపడి ఆ అధిష్టాన పురుషుడు ఆ గుహల తలుపులు తెరుస్తాడు, అఖండమైనటువంటి ఐశ్వర్యం ఉంది, ఎన్నో నిధులున్నాయి అందులో, నీకు కావలసినంత నిధులు మాత్రమే తెచ్చుకో, అంతా తీసుకురావద్దు, ఆ పైన వెనక ఎవ్వరూ వెళ్ళి నిధులు ముట్టుకోకుండా నీ యొక్క ముద్ర వేసి సుబ్రహ్మణ్య ముద్రతో మళ్ళీ మూత వేసేసి తలుపులు. సరే, బయలుదేరి వెళ్ళాడు. ఆ నిధులు ఉన్నటువంటి గుహల తలుపులు ఎక్కడున్నాయో చూస్తే అవి కనపడకుండా చెయ్యడం కోసమని మేరుపర్వతం అసలు గుహలేవీ లేనట్టుగా, వాటికి తలుపులు లేనట్టుగా కనపడేటట్టుగా చేసి దాచేసింది. ఒకప్పుడు స్వామి హనుమకి సంజీవని దొరకకుండా ఎలా ప్రయత్నం చేశారో అలా. వెంటనే స్వామి తన చేతిలో ఉన్నటువంటి పాశాన్ని తీసివేసి చక్రాన్ని ప్రయోగించాడు. అదనంగా ఇచ్చినటువంటి ఆయుధాలు కదూ తాను ఉగ్రపాంజన్గా వచ్చినప్పుడు. ఆ చక్ర ప్రయోగం చేత మేరుపర్వత శిఖరములన్నీ కదిలిపోయి ప్రళయకాలమునందు ఎటువంటి ధనులు వస్తాయో అటువంటి శబ్దములు వచ్చాయి. భయపడిపోయినటువంటి మేరుపర్వతానికి అధిష్టానమైనటువంటి పురుషుడు ఉగ్రపాండ్యానికి ప్రత్యక్షమై, అయ్యా, ఈ నిధులు ఇత పూర్వం ఎవ్వరికీ ఇవ్వబడలేదు, కానీ నీ పరాక్రమం, నువ్వు ఏ తేజస్సో మాకు తెలుసు కనుక నువ్వు తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదు, కావలసినన్ని నిధులు తీసుకెళ్లమన్నారు.
అని గుహల తలుపులు తెరిస్తే ఉగ్రపాండ్యన్ తన దేశాభివృద్ధికి కావలసినన్ని నిధులు తీసుకుని వాహనాల మీద పెట్టుకుని మిగిలినటువంటి ఐశ్వర్యము నిధులు ఏ ఉన్నాయో వాటిని ఇతరులు గుహలలోకి ప్రవేశించి తస్కరించకుండా ఉండడం కోసం ఆ గుహల తలుపులు మూసి బీగములు వేసి దాని మీద సుబ్రహ్మణ్య ముద్ర వేసి మూసేశాడు. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఉగ్రపాండ్యన్ పరిపాలించినటువంటి కాలంలో మేరు పర్వతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి నిధులను మీనాక్షి సోమసుందరులు మధురై క్షేత్రానికి ఇప్పించారు. దేవేంద్రుడంతటి వాడి యొక్క అహంకారాన్ని పరిమార్చి ఆ దేవేంద్రుడే మళ్ళీ వశపడి అనుగ్రహించి విశేషంగా వర్షాలు పాండ్యరాజ్యంలో పడేటట్లుగా చేశారు. అందుకే సుబ్రహ్మణ్యుడు అనేటప్పటికీ అమ్మవారికి సహజమైనటువంటి అనురక్తి, మహాజ్ఞాని. అటువంటి సుబ్రహ్మణ్యుడు కడుపున కొడుకుగా పుట్టినటువంటి క్షేత్రం, అమ్మవారి కడుపులో ప్రవేశించి పెరిగిన క్షేత్రం. అట్లాంటి కొడుకు పెరుగుతున్నాడని అమ్మవారు ఒకనాడు నాకు తీరని ముచ్చట ఇప్పుడు తీరుతోందని మురిసిపోయిన క్షేత్రం, ఉగ్రపాండ్యన్ని కడుపుతో ఉండి సీమంతోన్నయనం చేయించుకున్న క్షేత్రం, పరమ సంతోషంతో అక్కడ ప్రసవ వేదన పొంది ఉగ్రపాండ్యన్ని కన్న క్షేత్రం, కొడుకుని పెంచి పెద్ద చేసి వల్లీ దేవసేనల యొక్క కళ్యాణం వేరు రీతిగా జరిగింది. ఎందుకంటే దేవసేన వివాహం నారద మహర్షి చేశాడు అని ఇప్పటికీ తిరుప్పకుండ్రంలో చెప్తారు. కానీ తన కొడుకు పెళ్లికి తానే పెద్దరికం వహించి సంబంధాలు చూసి ఈ పిల్ల బాగుంటుంది అని చెప్పి కొడుకుని పిలిచి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుంది. సామాన్యమైన స్త్రీ కోరిక ఎలా ఉంటుందో అలా ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి మంచి కోడల్ని తెచ్చుకోవాలని యావత్ దక్షిణ భారతాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉత్తర భారతంలో ఉన్నటువంటి సూర్యవంశానికి చెందిన సోమశేఖరుడు అనేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి కాంతిమతి అనబడేటటువంటి గొప్ప సౌందర్యవతి అయిన పిల్లని కోడలుగా నిర్ణయం చేసి మీనాక్షి సుందరేశ్వరులు ఉగ్రపాండ్యన్ యొక్క వివాహం చేసి వాళ్ళిద్దరూ అనుకూల దాంపత్యంతో ఉంటే కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోయి తదనంతర కాలంలో కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి ఇకపైన మేము భక్త పరిపాలనం కూడా చేస్తూ దేవాలయంలో ఉంటామని నిర్ణయం చేసుకుని వాళ్ళంతట వాళ్లే ఎవరూ చెక్కని మూర్తులుగా శివలింగంగా మీనాక్షి పరదేవతగా దేవాలయాల్లో వెలిసినటువంటి క్షేత్రం మధురై కనుక ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి విషయంలో పొందినటువంటి అనుసంధానం ఎక్కువ కనుక, సుబ్రహ్మణ్యుడి విషయంలో ఆమె పొందినటువంటి సంతోషం ఎక్కువ కనుక ప్రసవతాయి అన్న పేరుతో ప్రత్యేకంగా ఇప్పటికీ దేవాలయంలో ఉంది కనుక ఆ స్వామి సంబంధాన్ని బాగా ఆవిష్కరించడం కోసం, ఆవిడ సంతోషాన్ని మరొక్కసారి జ్ఞాపకం చెయ్యడం కోసం ఇది తలుచుకుని చెప్తున్నప్పుట మీనాక్షి పరదేవత కళ్ళు మెరుస్తాయిట ఆనందంతో. ఎందుకని అంటే అందున వచ్చి వచ్చి నిన్న ఎందుకు ఆగిపోయిందో, ఎందుకు ఆగిపోయిందా, సమయం అయిపోయిందే, శ్లోకం అవ్వలేదు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. చతుర్దశి తిథి మధురై క్షేత్రానికి గొప్ప పట్టు. పైగా విశేషించి మహాశివరాత్రి మాసశివరాత్రి అయినటువంటి చతుర్దశి తిథి నాడు ప్రదోష వేళలో ప్రారంభంలోనే ఈ వృత్తాంతంతోనే మొదలుపెట్టేటట్టుగా చేయించింది అమ్మవారు. అది అమ్మవారి యొక్క లీల అంటే అలా ఉంటుంది తల్లి. కాబట్టి శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం. ఆ తల్లి ఈ జగత్తునంతటినీ కూడా మోహింపచేస్తుంది. ఈ మోహింపచేస్తుంది అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూశారు అమ్మవారి గురించి ఒక ప్రార్థనా శ్లోకం చెప్తూ ఉంటారు, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అంటారు. ఆవిడ చేతిలో ఒక రత్నములు పొదిగిన కుండ పట్టుకుంటుంది, పాత్ర, అందులో తేనె ఉంటుంది, దాని మీద తుమ్మెదలు తిరుగుతుంటాయి. దాని అర్థం ఏమిటో తెలుసా? అమ్మవారి దగ్గర రెండు విశేషాలు ఉన్నాయి. అందుకే అమ్మవారికి సామాన్యంగా వాడే నామం ఏమిటంటే దేవి, దేవీ నవరాత్రులు.
అంటారు. దేవీ పూజ చేస్తున్నాం, దేవీ భాగవతం. దేవి అన్న మాట ఎందుకు వాడతారంటే దివ్ అంటే రెండు అర్థాలు, ఒకటి ప్రకాశించున్నది, రెండవ అర్థం క్రీడించున్నది, ఆడుకుంటూ ఉంటుంది ఆవిడ. ఆవిడ యొక్క రూపం ఇప్పుడు ప్రకాశమే. ఇంకా ఏమిటి ఆవిడ ఆట అంటే, మనుష్య జన్మ అన్ని జన్మలలోకి పరమోత్కృష్టమైనటువంటి జన్మ. అంత గొప్ప జన్మనిచ్చి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరాన్నిచ్చి, బుద్ధినిచ్చి ప్రమాణంగా స్వీకరించమని, వారు చెప్పినటువంటి మాటలని శిరోధార్యంగా పుచ్చుకొమ్మని మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి గురువులనిచ్చి, శాస్త్రమునిచ్చి, ఆ తల్లి మీరు ఈ భక్తిని తెలుసుకోండి, ఈ తత్వాన్ని తెలుసుకోండి, ధరించండి అని పంపిస్తే శాస్త్రం అక్కర్లేదు, గురువుగారు అక్కర్లేదు, దైవం అక్కర్లేదు. కేవలముగా ఇక్కడ లభించేటటువంటి భౌతికమైన సుఖములు ఇంద్రియముల చేత అనుభవించేవి ఉన్నాయో వాటిని మార్చి మార్చి ఇంద్రియములను మనసుతో కలుపుతూ అనుభవించి దాని వలన జీవితం గడిచిపోతే జాలనుకునేటటువంటి లౌల్యము కలిగినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారిని ఆ లౌల్యములోనే తిప్పుతుంది. ఎందుకని అంటే ఆమె రెండు మార్గములను ఇస్తుంది. ఒకటి, భక్తితో మీ అంత మీరు ప్రయత్నం చేశారనుకోండి, మీరంత మీరు అనడం కన్నా మనంత మనం ఉండడం మంచిదేమో, నేను మీకన్నా ఎంత మాత్రమూ పై స్థాయిలో ఉన్నవాడను కాదు, యథార్థమునకు మీలో కొందరికన్నా ఇంకా తక్కువ స్థాయి వాడనేమో, కాబట్టి మనందరం భక్తితో ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆవిడ 10 అడుగులు ముందుకొచ్చి మార్గం చూపించి పైకెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. పూజనీయురాలై ఎప్పుడూ మనని కాపాడుతుంది, కాబట్టి భట్టారికా స్వరూపమై ఉంటుంది. ఆ ఒక్క అడుగు మీరు ముందుకెయ్యండి అని ఎందుకంటుందంటే, బుద్ధినిచ్చాను కదా, మిగిలిన ప్రాణుల కంటే బుద్ధినివ్వలేదు, మనుష్య జన్మనిచ్చాను కదూ, ఇంద్రియములను ఇచ్చాను కదూ, శాస్త్రమునిచ్చాను కదూ, గురువునిచ్చాను కదూ, మంచి మనసునిచ్చాను కదూ, ఇన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఒక్కసారి నా వైపు అడుగు వేసి అమ్మా అనండి చాలు, అది కూడా అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అమ్మవారి దగ్గరికి వెళితే నోరు విప్పి ఏం అనక్కర్లేదు, ఓసారి అలా నేల మీద పడిపోతే చాలు. అదే భగవంతుడు పురుషస్వరూపంగా ఉంటే ప్రతిజ్ఞ వేరుగా ఉంటుంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్వీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తత్వ్రతం మమ అంటాడు రాముడైతే యుద్ధకాండలం. రామా నేను నీవాడను అంటే వాడిని ఉద్ధరిస్తానంటాడు. అమ్మవారు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమనక్కర్లేదు, ఇలా నేల మీద పడిపోతే చాలు. పడిపోయినంత మాత్రం చేత క్షుత్పిపాసాం అలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమే గృహాత్. ఆ తల్లి అలక్ష్మి పరిహారం చేస్తుంది, అలక్ష్మి పరిహారం చేసి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. అంటే మంచి మంచి ఆలోచనల్ని, మంచి బుద్ధిని ఇచ్చి శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ధార్మికంగా బ్రతకగలిగినటువంటి స్థైర్యాన్ని కటాక్షిస్తుంది. నేను అన్నమాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, నేనేమన్నాను ధార్మికంగా బ్రతకగలిగిన స్థైర్యాన్ని ఇస్తుంది అన్నాను. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ధార్మికంగా బ్రతకడంలో త్యాగం ఉంటుంది, ఉరిపిడి ఉంటుంది. అధార్మికంగా బ్రతకడంలో ఉరిపిడి ఉండదు. ఎందుకో తెలుసా, ఇవన్నీ ఓ పిచ్చండి, ఇదంతా ఛాందసత్వం, ఇవన్నీ ఏమిటి అని అనుభవించేవాడికి త్యాగమే ఉంది. వాడు ఏం కావాలనుకుంటున్నాడో అది వాడు అనుభవిస్తాడు. కానీ అమ్మవారు ఒక తుంది, ఆవిడిచ్చిన అనుగ్రహం, ఈ ఇంద్రియములకు ఆవిడ శక్తినిచ్చింది, నేను దుర్వినియోగం చేస్తే ఆవిడ శిక్షిస్తుంది, నేను ఆవిడికి జవాబుదారి అనుకున్నవాడు ఒక సుఖాన్ని పొందాలన్న కోరిక ఏ కారణం చేతనైనా మనసులో పొందినా అది ధర్మ విరుద్ధము అనుకుంటే దాన్ని త్యాగం చేస్తాడు తప్ప శక్తి ఉన్నా అనుభవించడు. సముద్రము ఎలా తన చెల్లిని కట్టని తాను దాటకుండా అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందో అలా తాను చెలియని కట్ట దాటకుండా బ్రతుకుతాడు. ఆ బ్రతకడంలో ఒరిపిడి ఉంటుంది, త్యాగం ఉంటుంది. తనకి అందుబాటులో ఉన్నా అది అధార్మికము, అది ధర్మచట్రంలో ఇమడదు అన్న సుఖాన్ని తాను అనుభవించాడు. ఒక ఆయన ఒక మంచి పదవిలో ఉన్నాడు, ఆయన కోరుకుంటే కోట్లు వచ్చి పడిపోతాయి, ఆయన అలా తీసుకోడు.
అలా తీసుకోకపోవడంలో ఒక ఉరిపిడి ఉంటుంది. ఎందుకని, కొంతమంది అంటారు నీ ముఖం ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదిస్తావు, ఈ స్థానంలో ఉన్నావు కాబట్టి వస్తుంది, మిగిలిన వాళ్ళు సంపాదించాలా, నీకేనా ఈ మడి ఎత్తాను అంటారు. కాదని, తన ఎదురుగుండా కంటికి కనపడనటువంటి అమ్మవారిని నమ్మి, ఆవిడ చెప్పిన విషయాన్ని నమ్మి, శాస్త్రాన్ని నమ్మి, గురువును నమ్మి, ధర్మానికి కట్టుబడి ఇది నన్ను కాపాడుతుందని బ్రతకడానికి లోపలి ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేనివాడు రాజీ పడిపోతాడు. ఏమోలే ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటాడు. ఏమోలే అనకుండా, ఆవిడ అనుగ్రహం ఉండగా ఇవన్నీ కాపాడతాయా, ఆవిడ అనుగ్రహం కాపాడుతుందా నన్ను అని నిలబడడానికి స్థైర్యం ఉండాలి. అందుకని ధార్మికమైన జీవితమునందు ఉరిపిడి ఉంటుంది, ఉరిపిడి పక్కన త్యాగం ఉంటుంది, ఉరిపిడి త్యాగానికి స్థైర్యం ఉంటుంది. ఈ స్థైర్యాన్ని ఎవరు అనుగ్రహిస్తారంటే, ఎవరు ఆవిడ వంక తిరిగారో, ఆవిడ పాదములు పట్టుకున్నారో, ఆవిడికి నమస్కరించారో, వాళ్ళకి ఆవిడ ఆ స్థైర్యాన్ని ఇస్తుంది. అందుకే భక్తి ఎందు ధైర్యం ఉంటుంది. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, భక్తి కలిగినటువంటి వాడు బెంగపడడు, తొట్టుపడడు. మీరు అందుకే ఎప్పుడైనా గమనించండి, భాగవతుల జీవితాల్లో క్లేశం ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుందో తెలుసా? సమాజం నుంచే ఉంటుంది. వాళ్ళకి రాళ్ల దెబ్బలు ఉంటాయి, వాళ్ళకి విమర్శలు ఉంటాయి, వాళ్ళ కాళ్ళు లాగేవాళ్ళు ఉంటారు. ఎవరు దానికి అతీతులు చెప్పండి? రామకృష్ణ పరమహంసను అనలేదా? మహాత్మా గాంధీ గారిని అనలేదా? మహాస్వామి వారిని అనలేదా? ఎంతమందిని ఎవరు అనలేదు? కానీ అన్నారని ఆగిపోకుండా, అనలేదని పొంగిపోకుండా ఇలా నిలబడగలగడం నా అదృష్టం. ఇది భగవతి అనుగ్రహం అంతే, దాని కొరకు నేను ఇలా ఉంటాను అని ఉండగలగడానికి ధైర్యం ఉండాలి. అది లేకపోతే ఎక్కడో చతికిల పడతాం. అది ఎవరు ఇస్తూ ఉంటారంటే అమ్మవారే ఇస్తూ ఉంటుంది, ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లి క్రీడిస్తూ ఉంటుంది, ఆడుతుంది. అందుకే ఒకే తల్లి రెండూ చేస్తూ ఉంటుంది. ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయ యందు తిప్పుతుంది అదే తల్లి. ఈ సుఖములు ధార్మికంగా అనుభవిస్తాను, అసలు అనుభవించవద్దని శాస్త్రం అనలేదండి. ధర్మానికి కట్టుబడినది, ధర్మచట్టంలో ఈమిడినది అనుభవించు, తప్పేం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నావు, ఇల్లు కట్టుకో, తప్పేం లేదు. భార్యకి నగలకొను, తప్పేం లేదు. కొడుకుని చదివించు, తప్పేం లేదు. రేపు అవసరం ఉంటుందని ధనం నిలవేసుకో, తప్పేం లేదు. కానీ అధార్మికమైన పని మాత్రం చెయ్యకు. ధర్మము ఎంతవరకు అనుమతించిందో అంతవరకు చేస్తాడు. అది ధర్మ చట్టం దాటుతోంది చేయడు. అలా చెయ్యకుండా ఉండడంలో ఊరిపిడి ఉంటుంది. ఆ ఊరిపిడికి తట్టుకుని నిలబడతాడు. ఎక్కడ ఎందుకు నిలబడ్డాం అంటే నమ్మకం. ఎక్కడ నా నమ్మకం అంటే ఆవిడ ఉందని నమ్మకం. ఆవిడ ఉందన్న నమ్మకం ఆవిడ నిరూపించి చూపిస్తూ ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది, నేనున్నాను రా బిడ్డ, నీకెందుకు రా అంటూ ఉంటుంది. అందుకే అలా ఇచ్చి తిప్పుతుంది. ఇక్కడ బాగుంది 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 అనుకున్నవాడు ఏమైపోతాడు? ఇంద్రియముల సుఖానికి వశపడ్డాడనుకోండి, ఆ ఇంద్రియములు ఒకనాడు బడలిపోతాయి. వయసిగతే కక్కామ వికారః శుష్కే నీరే కక్కాసారః క్షీణే విత్తే కరివారో జ్ఞాతే తత్వే క సంసారః అంటారు శంకరులు. వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఏది? నీరు శుష్కించిపోయిన తర్వాత దాన్ని చెరువుని పిలిచిన వాడెవరు? డబ్బులు లేకపోయిన తర్వాత వెనక పరివారం ఎక్కడిది? తత్వం తెలుసున్న తర్వాత ఇంకా మాయామోహం ఎక్కడిది? ఉండవు. కాబట్టి ఇవి చించలములు. ఈ సుఖములు సుఖములు కాదు, ధర్మానురక్తి గొప్పది. దాని వలన పొందే సుఖం చివరి వరకు ఉంటుంది. అది అమ్మవారి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అనుకున్నవాడికి తెర పైకెత్తి ఏదో ఒక సమయంలో ఆవిడ శంకరుని ఎందు ఐక్యం చేస్తుంది. అందుకే అలా క్రీడించేటటువంటి లక్షణం ఉన్న తల్లి కాబట్టి జగత్తుని మోహింపచేస్తూ ఉంటుంది. కాబట్టి శ్రీమజ్జగన్ మోహినీ, ఒక్కసారి ఆవిడ వంక తిరిగి పడ్డాడా ఈ జన్మ వచ్చినందుకు చాలు, ఈ శరీరం వచ్చినందుకు ఒక్కసారి ఆవిడ మ్రోల పడ్డావా? ఒక్క ఉపచారం చేసావా? ఒక్కసారి లలితా సహస్రం చదివావా? దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి చండీ హోమంలో కూర్చున్నావా? ఒక్కరోజు లలితా సహస్రం చదవక్కర్లేదు శ్రీమాత అన్నావా, అమ్మా అన్నావా, కుంకుమ వేశావా ఆవిడ పాదాల మీద, కనీసం సభలోకి వెళ్ళి నమస్కారం పెట్టావా? అందుకు ఈ శరీరం పనికిరానప్పుడు
అన్య విధమైనటువంటి రీతిలో క్రీడిస్తోంది కదూ. ఎన్నిటికో ఉన్న కాళి ఇన్ని ఇచ్చినటువంటి శక్తినిచ్చిన తల్లికి కృతజ్ఞత చెప్పడానికి పనికిరాకపోతే అంతకన్నా ఇంకా కృతజ్ఞమైన జీవితం ఎక్కడుంటుంది? ఒకరు ఉద్యోగం ఇచ్చారు, ఆయన వల్ల ఉద్యోగం చేస్తున్నావు, అధికారం ఉన్నది, ఎంతో ఐశ్వర్యం ఉన్నది, ఆయన నీకు కనపడ్డారు, ఆయనతో మాట్లాడలేదు, ఆయనకి నమస్కారం చెయ్యవు, నువ్వు ఎవరితో ఎంత మాట్లాడి ఉపయోగం ఏముంది? ఇవాళ నీ అభ్యున్నతికి అంతటికీ ఆయన కారకుడు, ఆయన కనపడగానే నమస్కారం చెయ్యాలి, అది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతాభావంతో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికే నమస్కారం చేస్తే, ఇన్ని శక్తులనిచ్చిన అమ్మవారికి నమస్కారం చేయకపోతే? అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ క్రీడిస్తుంది, ఇలా తిరుగు, తర్వాత ఏమవుతుందో తెలుస్తుందట్టు. ఏమవుతుంది? ఎన్నాళ్ళు ఉంటుంది నికుమాల శరీరం? ఓ 70 ఏళ్ళు, ఓ 80 ఏళ్ళు, పోను 90 కాదు 100 పడిపోతుంది కదా ఇప్పుడప్పుడు. తర్వాత జీవుడు కోట్ల కోట్ల జన్మలు అధోగతిని పొందుతాడు. కానీ త్యాగబుద్ధితో ఉరిపిడిని తట్టుకోవడానికి కావలసిన స్థైర్యం ఆవిడే ఇస్తే, ఏదో బాధతో చేస్తాడని మీరు అనుకోకండి. ధార్మికంగా ఉండేవాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా? లౌకిక సుఖముల వైపు ఉండి ధర్మాన్ని విడిచిపెట్టిన వాడికి ఎప్పుడూ మనసులో దిగులుంటుంది, బెంగుంటుందండి. ఎందుకో తెలుసా? ఏమో నా నడవడి ఎంత మంచిది కాదుగా పైకి చెప్పలేడు, నా నడవడిలో ఎన్నో దోషాలున్నాయిగా, నేను చేసిన భయంకర పాపాలు ఉన్నాయిగా, అవి ఏ కట్టి కుడుకుతాయో, ఎప్పుడూ భయమే. ధార్మికుడు ఉన్నాడనుకోండి, వాడు అయ్యో నేను అది వదిలేశానండి, ఏమిటో గురువు గారిని నమ్మానండి, శాస్త్రం నమ్మానండి, ఇది వదిలేశానండి అని వాడు బాధగా బతుకుతాడని మీరు అనుకుంటున్నారేమో. అసలు ధార్మికంగా బ్రతికేవాడికి ఉండేటటువంటి సంతోషం వేరు. ఎప్పుడూ సంతోషమే, నిత్యోత్సవ పక్షోత్సవ వారోత్సవ సంవత్సరోత్సవ, వాడు ఎప్పుడూ ఉత్సవాల్లోనే ఉంటాడు. వాడికి ఎప్పుడూ రోజు రోజు ఉత్సవమే, వాడికి ఎక్కడికి వెళ్ళినా ఉత్సవమే, ఇంట్లో ఉన్నా ఉత్సవమే, ప్రతి క్షణం ఉత్సవమే, ఆఖరికి వాడు శరీరం విడిచిపెట్టడం కూడా ఉత్సవమే. అదేం అలా అన్నారు మీరు అంటారేమో, శంకర భగవత్పాదులే చెప్పారు ఒక చోట, యదా పుత్రమిత్రాదయో మత్స కాశీ ఋదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. ఆయన వెళ్ళిపోతుంటే ఆ కొడుకులు కూతుళ్ళు బంధువులు వచ్చి, అయ్యో 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 అయ్యో, ఇంత మర్యాదస్థుడు, ఇన్ని గౌరవాలు పొందినవాడు, ఆయన నేల మీద పడుకోబెట్టేశారు అని ఏడుస్తారేమో స్నేహితులు. అయ్యయ్యో ఇన్ని సత్కారాలు పొందినవాడు, ఇంత గౌరవాన్ని పొందినవాడు, ఆయన అలా పడుకోబెట్టేశారు అని ఏడుస్తారేమో. భార్య ఇతరులు ఏడుస్తారేమో, వాడు మాత్రం ఉత్సవంగా వెళ్ళిపోతాడు. ఎలాగో తెలుసా? స్వామి బ్రతికున్నంతకాలం నా శాయిశక్తులా నీ గురించి ఆలోచించా, నీ గురించి చదివా, నీ గురించి అనుష్ఠించా, నీ గురించి చెప్పుకున్నా, నీ గురించి పాడుకున్నా, నిన్నే స్మరిస్తూ సంతోషంగా బ్రతికా, అమ్మయ్యా ఈ ఒరిపిడిలు పోయాయి, ఇప్పుడు ఇంకా సంతోషంగా అదిగో నీ పాదపంజరంలోకి చిలక ఎగిరి వచ్చేస్తోంది, ఇక పైన హాయిగా సంతోషంగా నీ పాద పంజరంలో కూర్చుని ఆడుకుంటా, ఇంకా నేను అన్ని బంధాలకి అతీతుణ్ణి అని చెమట పట్టిన బట్ట విప్పినట్టు, ఉత్తరీయం తీసి పక్కన బారేసినట్టు శరీర త్యాగం చేసి ఈశ్వరుడు ఎందు ఐక్యమైపోతాడు. అది ఆయనకి ఉత్సవమే. కాబట్టి ధార్మికునకు ఉత్సవము లేనిది లేదు. ధార్మికుడు బరువుగా బతుకుతాడని మీరు అనుకోకూడదు. నిజానికి ధార్మికుడి జీవితమే పరమ సంతోషంగా ఉంటుంది. అసలు ధార్మికుడు కష్టాలలో ఉన్నట్టున్నా ఆయన జీవితం గురించి చదువుతుంటే సంతోషంగా ఉంటుంది, అందులోంచి మనకు పూనికి వస్తుంది. రామాయణం చదువుతుంటే రాముడు సుఖపడ్డాడని ఉందండి, కష్టపడ్డాడని ఉంది, మరి ఎందుకు చదువుతాం? పిల్లలకి ఎందుకు రాముడి పేరు పెడతాం? ఎందుకు రామనామం రాస్తాం? అంటే ధర్మాన్ని ఉంచుకుని సంతోషాన్ని పొందాడు అన్ని కష్టాల్లో కూడా. ఆ సంతోషం మాకు అలా కావాలని రామాయణం చదువుతాం కదూ. కాబట్టి ఆ తల్లి శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం, తల్లి శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం, దయకు సముద్రమైన దానా తల్లి, నీకు సంతతమహం ఎల్లప్పుడూ నీకు నమస్కరించుచున్నాను అంటే ఇలాగే ఉండిపొమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఆవిడ కారుణ్యమును స్మరిస్తుంటే మనసులో ఆలోచనలు అలా వస్తుంటే రోమాంచితమై ఆవిడ పట్ల పూజ్యభావనతో కృతజ్ఞతాభావముతో శిరసు వంచి ఆనందమును పొందెదరుగాక అని.
శ్రీమత్సుందరనాయకీం. ఆ శ్రీకారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఆమె సుందరేశ్వరుని యొక్క ఇల్లాలు, పరమశివుడికి సుందరుడు అని ఒక పేరు. అయితే ఒక చమత్కారం ఉంటుంది, ఆయన పైకి కనపడేది నిజంగా అసలు సుందరంగా కనపడటం. రెండు లోకంలో మీరు ఆలోచించండి, ఏదైనా చూడకూడదని చూశారనుకోండి శివశివా అంటాం. అసలు శివుణ్ణి చూస్తే ఏమనాలి? ఎందుకని అంటే దూర్జటి నిప్పిపొడిచాడు కాళహస్తీశ్వర శతకంలో, ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము, బువా కలకూటంబు, చెగిమ్మే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడు ఇట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. రక్తం కారిపోతున్న మాంసంతో ఉన్నటువంటి ఏనుగు దుప్పటి, ఏనుగు తోలు కట్టుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, గజాసురుడు అడిగాడని కట్టుకున్నాడు. దానికి దుర్వాసన రాదు, ఆయన అడిగాడు. ఏనుగు తోలు కట్టుకుంటాడు, మెళ్ళో భయంకరమైన త్రాచుపాము, అది కూడా మామూలుది కాదు, వాసుకి చూస్తూ ఉంటాడు. ఉగ్రమగు భోగే కంఠహారంబు, చేతిలో బ్రహ్మకపాలం, అందులో హాలాహలం తింటుంటాడు. ఏమిటంత అందంగా ఉన్నాడు? మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన బాగుంటాడా, ఈయన బాగుంటాడా? నిష్పక్షపాతంగా చెప్పండి. ఆయనే బాగుంటాడు విష్ణువు. మరి బాగున్నవాడు ఏం చేయాలి? బాగులేని వాడిని చూసి దేవుడు నాయన ఇలా ఉంటావు నాకు కనపడకనాలి అనలేదు. ఆయన గురించి తపస్సు చేసి, అబ్బా ఏమంతం అండి మీ శరీరంలో నన్ను అర్ధభాగం ఇచ్చి ఇక్కడ రక్షించండి అని అడిగి శంకరనారాయణ ఎక్కడుందో తెలుసా? శంకరనారాయణ ఎక్కడైనా మీకు సాధారణంగా లోకంలో శివకేశవులు ఇద్దరూ కలిసినటువంటి రూపం ఉంటుంది, ఉంటే దాన్ని ఏదో హరిహర స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్క మధురై క్షేత్రంలో మాత్రం హరిహర స్వరూపం అనరు, శంకరనారాయణ అంటారు. ఆ శంకరనారాయణ తీసుకొస్తున్నారు ఇక్కడికి శంకరాచార్యులు వారు. ఎలా అంటే, నిజానికి శంకరుడి రూపమంత అందమైన రూపం ఈ లోకంలో ఎక్కడా ఉండదు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం గంగా చ యమునా చైవ విధత్తస్మను చామరే అంటారు వ్యాసుడు లింగపురాణంలో. ఆయన నడిచి వెడుతుంటే వెనక గంగా యమున అధిష్టాన దేవతలు నిలబడి ఆయన ఉత్తరీయాన్ని ఎత్తి పట్టుకుంటాయట. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు అంతటి అందగాడు. అంతటి అందగాడు కనుక ఆయన సుందరుడు. నిజానికి అది సౌందర్యం, బాహ్యంలో అందం. అయితే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, చాలా అందమైన చిరుడవ్వు వెనక భయంకరమైనటువంటి పాపపు ఆలోచన ఉండవచ్చు. పరమ వికృతమైనటువంటి శరీరం లోపల అమృతభాండం లాంటి హృదయం ఉండవచ్చు. శంకరుడు పైకి అందగాడు, లోపల అందగాడు. లోపలి అందం ఏమిటి? ఆ అందం అయ్య అమ్మగా మారి నిలబడగలగడం. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? ఆయనే అయ్యగా నిలబడగలడు, ఆయనే అవసరమైతే అమ్మగానూ నిలబడగలడు. పరమ కారుణ్యంతో పరమ ప్రేమతో ఉంటాడు, ఉద్ధరించడానికి చూస్తాడు తప్ప పాడు చెయ్యడం అన్నమాట ఆయనకి తెలియనే తెలియదు. అందుకే శివ స ఉమా ఎప్పుడూ అమ్మవారితో కలిసే ఉంటాడు. అందుకే మీనాక్షి పరదేవతకు భర్త అయి సోమశేఖ సోమసుందరుడిగా వచ్చాడు. కాబట్టి అటువంటి స్వామి రెండు అమ్మవారు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. మలయద్ధజ మహారాజు నాకు కుమార్తెగా రావాలి అని కోరుకున్నాడని చెప్పడం కష్టం, కానీ కాంచనమాలని అనుగ్రహించడానికి పుత్రకామేష్టి చేసినప్పుడు వచ్చింది. వస్తే ఆయన కోరుకోరాడు మలయద్ధజ మహారాజు, రేపు పొద్దున్న నా పిల్లకి అన్నగారు ఉండాలి కదా, పెళ్లి చేసినా పుట్టిల్లన్నా ఓ అన్నగారు ఉంటే సంతోషంగా ఉంటుంది కదా, అన్నగారు లేకుండా ఒక్కతే ఆడపిల్ల అని పెళ్లి చేస్తే బావగారికి గడ్డం కింద బెల్లం ముక్క కొట్టవలసి వస్తే. పెళ్ళికి పూర్ణమైన అందం రావాలి అంటే పెళ్లి కూతురికి అన్నదమ్ముడు ఉండాలి, ఉంటేనే అందులో కొన్ని అంగములు పూర్తవుతాయి. ఎందుకంటే లాజహోమం అని చేస్తారు చిట్ట చివర, ఆ లాజహోమం చేసినప్పుడు అన్నదమ్ముడు వచ్చి కూర్చుని చేస్తాడు, మరి అందుకని అన్నదమ్ముడు ఉండాలి. కాబట్టి కూతురు ఒక్కతే ఉందే నాకు, కాబట్టి నా పిల్లకి అన్న కావాలి. ఇప్పుడు అన్న ఎప్పుడు వస్తాడు? పిల్లకన్నా ముందు పుడితే, పిల్ల పుట్టేశాకన్నా ఏమిటి?
ఎక్కడి నుంచి వస్తాడు? తమ్ముడు వస్తాడు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు? అన్నయ్య రాడు. కానీ మలయధ్వజ మహారాజు విచిత్రమైన కోరిక కోరాడు, నా పిల్లకి అన్న కావాలన్నాడు. ఆ పిల్లకి అన్న ఎప్పుడూ ఉంటాడు లోకంలో, ఎవరైనా. శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి. అందుకని శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. అమ్మవారి పేరు చెప్తే ఆయనకి సంతోషం. మరి చెల్లెలు వచ్చాను ఎక్కడ ఉండమంటావు అని అడిగారు. ఇక్కడే ఉండు అన్నారు. బాగుంటుంది ఏమిటి, చెల్లెలు బావగారు ఇంట్లో బావగారు ఎప్పుడు ఉంటే ఏం బాగుంటుంది, శకునం ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు వచ్చి హస్తినాపురంలో దుర్యోధనుడి దగ్గర కూర్చుంటే ఎంత అసహ్యంగా ఉంది. అలాగే ఏమిటి, నేను వచ్చేసి ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది, అందుకని ఇంకో ప్లే చోటు చూపించి అక్కడ ఉంటానన్నాడు. నది హద్దుంది కాబట్టి వైఖరికి అవతల వైపు వృషభగిరి అనేటటువంటి పేరుతో అమ్మవారు వెలిసింది. ఇప్పటికీ ఆ కొండ అమ్మవారి రూపంలో గుడి వెనకాతల ఉంటుంది. ఆ వృషభగిరి దర్శనం చేస్తే చాలు, పూర్వీకుల పాపాలు కూడా పోతాయంటారు. అళగర్ పెరుమాళ్ అంటే పరమాందగాడు అని, నిజంగా అలా ఉంటాడు. అంత అందగాడిగా అళగర్ పెరుమాళ్ళుగా వెలిశాడు. ఆ అన్నగారు వచ్చి మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేస్తుంటాడు. ఇప్పటికీ కళ్యాణానికి ఆ వైఘై దాటి వస్తూ ఉంటాడు ఆయన, ఆ పాండ్యరాజ్యంలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి మహాందగాడైనటువంటి స్వామి బాహ్యమునందు ఆంతరమునందు కూడా అమ్మవారు ఎంతమందికైనా బిడ్డగా వస్తుంది. మలయధ్వజ మహారాజుకి కుమార్తె గారాలా, కాంచనమాలకి కుమార్తె గారాలా, ఎప్పుడో కోరుకున్న ఇచ్ఛామతికి కుమార్తె కాలా అవుతుంది. కానీ ఆమె మాత్రం ఎన్ని రూపాలలో వచ్చినా, ఎన్ని అవతారాలలో వచ్చినా ఆమె మాత్రం ఎప్పుడూ సోమసుందరనకు మాత్రమే ఇల్లాలి. ఒక్క శంకరునకు మాత్రమే ఇల్లాలి తప్ప వేరొకరికి ఇల్లాలిగా నిలబడడం మాత్రం ఆమె అంగీకరించడం సరికదా. ఎవరైనా పురుషుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, మగవాడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పురుషులను నేను మగవాడిని అన్న భావనతో వెళ్ళాడనుకోండి, ఆమె కన్ను ఎరుపు జీర కనపడుతుంది. శివే శృంగారార్ద్ర తదితరజనే కుచ్చలపరా, అమ్మా నేను నీ బిడ్డనమ్మా అని వెళ్ళాడనుకోండి, అమ్మవారి కళ్ళల్లో కారుణ్యరసం కనపడుతుంది. అందుకని అమ్మా నువ్వు ఎప్పుడూ ఆ సోమసుందరులకు ఇల్లాలివే. లోకంలో సాధారణంగా లక్షణం ఏమిటంటే స్వామివారు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అనుసరిస్తారు. మీరు విష్ణు విషయంలో చూడండి, విష్ణు అవతారాలు తీసుకుంటారు, అమ్మవారు ఏం చేస్తుంది, నిత్యానపాయని కనుక ఆయన వెనకాతలే ఆవిడ కూడా పెడుతుంది. ఆయన ఒకనాడు కృష్ణ భగవానుడిగా వచ్చాడు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలల్ల సిల్లిని ప్రీతిలగుచు ముక్త భీతులగుచు. కాబట్టి ఆయన అవతారంగా వస్తాడు, అమ్మవారు వస్తుంది వెనకాల. ఒకనాడు రాముడిగా వచ్చాడు, శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాచరది కరుణాపయోనిధి. ఆమె సీతమ్మగా వచ్చింది. అవతార స్వీకారం ఎవరు చేస్తారు, విష్ణువు చేస్తారు. విష్ణువు యొక్క చెల్లెలు అన్నప్పుడు ఈవిడ కూడా ఎవరు, విష్ణుస్వరూపిణి. అందుకే దుర్గా చేతిలో శంఖచక్రాలు పట్టుకుంటుంది. మీరు చూశారో లేదో, కాంచీపురంలో దుర్గాదేవి చేతుల్లో శంఖచక్రాలు ఉంటాయి. అందుకే శాస్త్రం ఒక మాట అంటుంది, దుర్గా అని ఒకసారి అను నీ జీవితంలో చాలంటుంది. దుర్గా అని అనడానికి కొంచెం మనసు సంశయిస్తుంది, అమ్మ కదా దుర్గా అంటామా, అందుని దుర్గమ్మ అంటుంటాం. అటువంటి దుర్గమ్మ చేతిలో శంఖచక్రాలు పట్టుకుంటుంది, అంటే వైష్ణవీస్వరూపిణి, ఆవిడ విష్ణుస్వరూపం. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, అవతారం తీసుకుంటుంది. అందుకే అమ్మవారికి అవతారాలు ఉంటాయి, విష్ణువుకి అవతారాలు ఉంటాయి. విష్ణు అవతారం తీసుకుంటే లక్ష్మి వెనకాతలు వస్తుంది, అమ్మవారు అవతారం తీసుకుంటే శంకరుడు వెనకాల వస్తాడంటే అప్పుడు ఆవిడ యొక్క పాతివ్రత్యానికి బాగుంటుందా, బాగుండదు. అదంత మర్యాదగా ఉండదు. ఆవిడ అవతారం తీసుకుంటే కేవలంగా ధర్మ సంస్థాపన చేస్తుంది. అసలు ఆమె శివుని విడిచిపెట్టి ఉండడం అన్న సమస్య లేదు, శివుడు వెనకాల రావడం అన్నది లేదు. కానీ ఒక్క మీనాక్షిగా ఉన్నప్పుడు మాత్రం ఒక్క చమత్కారం చేసింది. తాను మీనాక్షిగా భూమిలోకానికి వస్తే ఊరుకోలేదు, కైలాసానికి వెళ్ళి యుద్ధం నెపం పెట్టి మూడవ స్థానం అదృశ్యమైందన్న పేరు చెప్పి, మీరు మా ఆయన, నేను కింద ఉన్నాను కదా, మీరిక్కడ నేను అక్కడ ఉంటే కాపురం ఎలా, అందుకని మీరు కిందకి రెండని చెప్పి శంకరుణ్ణి తాను చూసిన 8వ రోజున కిందకి తీసుకొచ్చి సుందరేశ్వర దేవాలయంలో కూర్చోబెట్టింది. ఇది విష్ణువు విషయంలో లక్ష్మి చేసే విషయాన్ని, పార్వతి విషయంలో పరమశివుడు చేసేటట్టుగా చేసిన అవతారం మీనాక్షి అవతారం. అంటే లోపల ఇందులో ఎవరిని శ్లాఘించడం ఉంది,
మీనాక్షి పరదేవత స్తుతినే అంతర్లీనంగా శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తున్నారు. అందులో రెండు, ఆమె యొక్క మహాపాతివ్రత్యం. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, కానీ ఆమె ఎప్పుడు ఎవ్వరికీ మాత్రం భర్తృస్థానం అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, అసలు అటువంటి విషయం గురించి చర్చ కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి శ్రీమత్సుందర నాయకీం ఆ తల్లి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం కలిపేస్తున్నాను అన్నీ. భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం, మరి ఇది ఒకటి ఉంది కదూ, ఆమె భయాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, నిర్మలత్వాన్ని ఇస్తుంది. ఏమిటి అంటే ఆ తల్లిని నమ్ముకున్నవాడికి భయం అన్న మాట ఉండదు. భయము అన్న మాటకు అర్థం ఏమిటంటే మృత్యువు అని, మృత్యువే భయము. అందుకే చూడండి, మృత్యుదారు కుఠారిక, మృత్యు అనబడేటటువంటి కొయ్యకి ఆమె గొడ్డలి వంటిది. చూడండి, ఎప్పుడైనా ఏదైనా భయం వేసింది అనుకోండి, వెంటనే ఓ మాట అంటే అయ్యే బాబోయ్ చచ్చిపోతానంటారు. ఏమండి రేపు అక్కడ నీళ్లు రావుట అంటే చచ్చిపోతా, చచ్చిపోయాను బాబోయ్ అంటారు. రేపు కరెంట్ ఉండడం చచ్చిపోయాం బాబోయ్ అంటారు. ఎక్కడ ఏదన్నవ్వండి భయం వేయగాని చచ్చిపోయాను బాబోయ్ అంటారు. అందుకే కవర్డ్ డైస్ మెనీ ఎ టైమ్స్, ఏ బ్రేవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ అని ప్రొవెర్బ్. కాబట్టి పిరిగివాడు అనేక మాటలు చచ్చిపోతాడు, ధైర్యశాలి ఒకసారి చచ్చిపోతాడు. కాబట్టి ఆ పిరిగితనం మృత్యువు, ఆ మృత్యువుని దూరం చేసేది అమ్మవారు, అదే ఆమె యొక్క లక్షణం. భయహరాం భయాన్ని పోగొడుతుంది. అందుకే అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అసలు భయం అన్న మాట ఉండదు, ఎందుకంటే ఆమె కాపాడుతుంది అని ఒక గొప్ప విశేషం. ఈ మాట నేను అన్నాను కాబట్టి నాకు విషయం జ్ఞాపకానికి వస్తుంది. మధురైలో అప్పయ్య దీక్షితారు వారి మనవడు ఉండేవాడు, నీలకంఠ దీక్షితారు అని. అప్పయ్య దీక్షితారు వారు అంటే ఎంత గొప్పవారో మీకు నేను అనేక ప్రవచనాల్లో చెప్పి ఉన్నాను. ఆ అప్పయ్య దీక్షితారు వారి మనవడు నీలకంఠ దీక్షితారు. ఆ నీలకంఠ దీక్షితారు తిరుమల నాయకుడి దగ్గర ప్రధానమంత్రి. తిరుమల నాయకుడు మధురై క్షేత్రానికి ఎంతో చేసినవాడు. తన పేరు మీద ఒక పెద్ద మంటపాన్నే నిర్మాణం చేశాడు ఆయన. ఆయనకి ఏడుగురు భార్యలు. కృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవితో కలిసి తాను జీవించి ఉండగానే విగ్రహాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమలలో ఎలా పెట్టుకున్నారో అలా తిరుమల నాయకుడు తాను జీవించి ఉండగానే అమ్మవారి దేవాలయంలో ఒక పెద్ద మంటపాన్ని నిర్మాణం చేయించుకుని ఏడుగురు భార్యలతో తన విగ్రహాన్ని చెక్కమని అడిగాడు శిల్పిని. ఆ శిల్పి సుమంత్రాచార్యుల వారిని చెప్పి చాలా ప్రఖ్యాతి గడించిన వాడు, శిల్పశాస్త్రంలో నిష్ణాతుడు. రాజు అడిగినటువంటి కోరిక కాబట్టి ఎంతో అందంగా చెక్కాలని తిరుమల నాయకుడిని ఏడుగురు రాణుల్ని చెక్కుతున్నాడు. ఈ అప్పయ్య దీక్షితారు వారి మనవడు నీలకంఠ దీక్షితారు రాజుగారి దగ్గర ప్రధానమంత్రి. ఆయన మీనాక్షి అమ్మవారికి పరమభక్తుడు. ఈయన చెక్కుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది. ఆరుగురు భార్యల యొక్క విగ్రహాలు చాలా అందంగా వచ్చాయి. పెద్ద భార్య యొక్క విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆమె మోకాలికి కొద్దిగా పైభాగంలో చిన్న తేడా వచ్చింది. దాన్ని సరిచెయ్యాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు. ఇంకా మహారాజు గారు వచ్చి ఆ మంటపాన్ని ప్రారంభించేసే రోజు దగ్గరికి వచ్చేసింది. పెద్ద భార్య యొక్క మోకాలి పైభాగం సరిగా రాలేదు, బెంగపెట్టుకున్నాడు. అయ్య బాబోయ్, అందులో సామ్రాజ్ఞి పెద్ద పత్ని, ఆమె శరీరంలోనే వైక్లభ్యం వస్తే? పరిగెత్తుకుంటూ వెళ్ళి నీలకంఠ దీక్షితారు వారిని అడిగాడు. అయ్యా, ఇలా జరిగింది, అసలు రాజుగారి యొక్క పెద్ద భార్య ఎవరుందో ఆమె యొక్క మోకాలు పైభాగంలో ఏదో చిన్న పుట్టుమచ్చ పడితే ఎలా ఉంటుందో అలా వస్తోంది, అది ఏం చేసినా దిద్దలేకపోతున్నానన్నాడు. నీలకంఠ దీక్షితారు వారు మీనాక్షి పరదేవతని ధ్యానం చేశారు, ఎలా సర్దుకుంటుంది అని. ఆయన ధ్యానం చేస్తే ఆయనకి ధ్యానంలో అమ్మవారు అలా రావడానికి కారణం నా పరమభక్తుడైన వాడు తిరుమల నాయకుడు కనుక తిరుమల నాయకుడి పెద్ద భార్య యొక్క మోకాలి పైభాగంలో ఒక పుట్టుమచ్చ అలాగే కొద్దిగా లోతుగా ఉన్నట్టు ఉంటుంది కనుక యథార్థంగా అలా రావాలని సంకల్పం చేసి అలా వచ్చేట్టు చేశాను. ఆమె మోకాలు పైన ఉంది అలా, కాబట్టి అది అలా ఉండని నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు అంది. ఆయన అన్నారు అది అలా ఉండని, రాణికి అలాగే ఉందన్నారు. ప్రధానమంత్రి చెప్పాడు కదా వదిలేశారు. తిరుమల నాయకుడు వచ్చాడు ప్రారంభానికి, వచ్చి తన మూర్తిని చూసుకుని పెద్ద భార్య మూర్తి, మిగిలిన ఆరుగురు భార్యల మూర్తుల్ని పట్టి పట్టి చూశాడు. పెద్ద భార్య మోకాలు పైన ఓ పుట్టుమచ్చలా కొంచెం తేడాగా కనపడింది. రాజుకి కోపం వచ్చింది. ఇది ఎలా తెలిసింది శిల్పికి?
సుమంత్రాచార్యుల వారిని పిలిపించమన్నాడు. రాజుల హృదయాలు అదోలా ఉంటాయి. వచ్చాడు. నా పెద్ద భార్య యొక్క మోకాలు పైభాగంలో ఇలా ఉందని నీకు ఎలా తెలుసని అడిగాడు. ఆయన హడిలిపోయాడు. పెద్ద ప్రశ్నే వేశాడు. ఇంకా నేను దాని గురించి పెద్ద వివరణ ఎందుకంటే ఇంకా దానికి వివరణ అక్కర్లేదు. అయ్యి బాబోయ్, చాలా పెద్ద ప్రశ్న అని ఆయనకి చెమట పట్టి ఏం చెప్పాలో అర్థం కాక ఏ చిన్న తేడా వినపడినా తల తీసేస్తాడు. నాకు తెలియదండి, ప్రధానమంత్రి గారు అలా ఉంటుందన్నారు, అందుకే అలా చెక్కానన్నాడు. వెంటనే రాజు ప్రధానమంత్రిని తీసుకురండి అన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు మీకు అర్థమైపోలా? అలా చూశాడు ప్రధానమంత్రి. అలా ఏ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు పొడి చేయడానికి పిలిచాడు నీలకంఠ దీక్షిత అలవాడిని. ఆయన ఏ పాపం ఎరగడు. వెళ్ళేటప్పటికి నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి అమ్మవారిని పూజ చేస్తున్నారు. అకారణంగా అది ప్రధానమంత్రి పూజ చేసే సమయం అని తెలుసు. రాజభటులు వచ్చారు అని పూజామందిరంలో కబురు వచ్చింది, తొందరగా తీసుకురమ్మంటున్నారు అంట మిమ్మల్ని. వెంటనే ఆయన ఈ సమయంలో ఎందుకు వచ్చారని ధ్యానమగ్నుడయ్యారు. మీనాక్షి పరదేవత చెప్పింది, ఏ పాపన్ను వెరుగకపోయినా పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్నటువంటి దోషాన్ని నువ్వు కనిపెట్టి చెప్పావు కనుక నువ్వు అలా చూశావనుకుని నీ కళ్ళు పొడిపించడానికి పిలుస్తున్నాడు అని. వెంటనే ఆయన నీరాజనం ఇచ్చి అమ్మవారికి ఆ నీరాజనం అక్కడ పెట్టి ఆ వెలుగుతున్న కర్పూరాన్ని చేత్తో తీసి కళ్ళ గుడ్లకేసి నొక్కున్నారు. రెండు కళ్ళు పోయి పోయిన తర్వాత ఆయన తడుముకుంటూ వీధిలోకి వచ్చి రాజభటుల వంక చూసి, మహారాజు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటున్నాడో ఆ దోషం రాజుగారికి ఎందుకు పట్టాలి, రాజు వృద్ధిలోకి రావడం కోసం ఆ శిక్ష నేనే వేసుకున్నానని రాజుకి చెప్పండి. నిర్భయంగా చెప్పాడు ఆ మాట. వెళ్ళి రాజుకి చెప్పారు. రాజుకి చెప్పగానే రాజుకి చాలా బాధ కలిగింది. మహానుభావుడు, అంతటి ఉపాసకుడు, ఎంత తప్పు చేశాను అని గబగబా బయలుదేరి నీలకంఠ దీక్షితారు వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నీలకంఠ దీక్షితుల వారి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, ఏదో వ్యామోహంలో నా పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది అన్న కారణంతో నేను కళ్ళు పొడిపించడానికే పిలిపించాను, కానీ ఆ శిక్ష మీరు అమలు చేసుకున్నారు, నా దోషాన్ని క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. పడితే రాజా అది అలా జరగవలసి ఉంది, దాని గురించి బెంగపెట్టుకోకని అమ్మవారి మీద ఆనందసాగర స్తవము అని ఒక గ్రంథాన్ని రాశారు. శంకర భగవత్పాదులు చేసిన సౌందర్యలహరి ఆనందలహరి అని రెండు కింద ఎలా విడిపోతుందో, నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి పరదేవత మీద చేసిన ఆనంద సాగర స్తవం అలా రెండుగా విడిపోతుంది. మధ్య నుంచి ఆనందలహరి మొదలైన సౌందర్యలహరి మొదలైనట్టే అమ్మవారిని పైనుంచి కింద వరకు వర్ణించి మిగిలినవి మీనాక్షి పరదేవత వైభవాన్ని వర్ణించారు. ఆనంద సాగర స్తవం పూర్తి చేస్తూ ఆయన ఒక మాట రాశారు. అమ్మా, ఒకవేళ నేను చేసిన ఈ ఆనందసాగర స్తవానికి సంతోషించి నువ్వు నీ రెండు పాదములను చూడమని అనుగ్రహించిన చూడలేని కళ్ళు లేని కబోదినమ్మా అని పూర్తి చేశారు. ఆ మాట అనగానే అమ్మవారు కళ్ళిచ్చేసింది, ఇచ్చి దర్శనమిచ్చింది. కళ్ళు వచ్చాయని తెలుసుకున్న మహారాజు పరుగు పరుగును వచ్చాడు. వచ్చి, నాది పొరపాటు అయిపోయింది, మీరు మళ్ళీ ప్రధానమంత్రిత్వాన్ని స్వీకరించండి అన్నాడు. మహారాజా, నాకు ఈ ప్రధానమంత్రిత్వము వద్దు, రాజాంతఃపుర సేవలు వద్దు, నేను వెళ్ళి అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతానని తదనంతర కాలంలో ఆయన వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి మీనాక్షి పరదేవత ధ్యానంలో తరించిపోయారు. కాబట్టి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం ఆ తల్లి ఏమివ్వలేదు. ఆ తల్లి ఎప్పుడూ అందరినీ భయం నుంచి రక్షించి కాపాడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ పేరు మీనాక్షి. ఒక్కసారి ఆ తల్లి వైపు తిరిగి నమస్కరించామనుకోండి, తన చూపులతో ఈ లోకంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే కాపాడుకోగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి తల్లి. కాబట్టి భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం, ఆమె నిర్మలత్వాన్ని పొంది ఉంటుంది. ఆమె నిర్మలత్వాన్ని పొంది ఉండడం ఒకెత్తు. ఆ తల్లి పాండిత్యమిచ్చినా ఏదైనా విభూతి ఇచ్చినా ఆ నిర్మలత్వాన్ని కూడా అవతల వారికి కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తద్భిన్నంగా ప్రవర్తించాడనుకోండి ఆ అహంకారం పోయేటట్టు చేసి కాపాడుతుంది. నేను ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. మధురైలో కులీశ పాండ్యన్ అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కులీశ పాండ్యన్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇడైక్కడన్ అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు. ఆయన మంచి కవిత్వం చేశాడు. చేసి మహారాజుకి వినిపిద్దామని చెప్పి కులీశ పాండ్యన్ గొప్ప విద్వాంసుడు ప్రభువుకి వినిపించాలని వచ్చాడు. వచ్చి
చదువుతున్నాడు. చదువుతుంటే పరమ నిర్లక్ష్యంగా, నువ్వు పెద్ద వ్రాయగలిగిన వాడివి నేను వినాలా అన్నట్టుగా పెడచివిన పెట్టి నిర్లక్ష్య భావంతో చూస్తున్నాడు రాజు. ఆయన మనసుకి చాలా బాధ కలిగింది. అది భగవత్ సంబంధమైన స్తోత్రం. ఆయన పుస్తకం మూసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అయ్యో వెళ్ళిపోతున్నావేమయ్యా అని కూడా అడగలేదు కులేశపాండ్యన్. అవమానించాలని వదిలేశాడు. ఆయన తిన్నగా మీనాక్షి దేవాలయానికి వెళ్ళాడు. అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసి ఏడ్చాడు. మీరిచ్చిన అనుగ్రహంతో మీ మీద స్తోత్రం కవనం చేశాను, రాజుకి వినిపిద్దామని వెళ్ళా. నేనేం కోరుకోలా బహుమానాలు. అంతటి విద్వాంసుడు అసూయతో అమర్షభావంతో వినకపోగా చులకన భావంతో చూసి అసలు వినకుండా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను లేచి వచ్చేస్తుంటే వెళ్ళిపోతున్నామేమని కూడా అడగలేదు. ఇటువంటి రాజ్యంలో ఉండలేను, నన్ను మన్నించండి, నేను వేరొక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి బయలుదేరుతున్నాను, ఇక పైన నాకు మీ సేవ లభించదు, నన్ను మన్నించండి అని చెప్పి లేచాడు. వెంటనే శివలింగం నుంచి శివుడు మాట్లాడాడు, మీ వంటి భక్తులకు ఆశ్రయం లేని చోట నేనెందుకు, నేను వస్తున్నాను పదన్నాడు. మీరు వెళ్ళిన తర్వాత నేనెందుకు ఇక్కడ, మీ వెనక నేనుంటాను పదండని మీనాక్షి పరదేవత బయలుదేరి. ముందు విద్వాంసుడు నడుస్తున్నాడు, వెనక సుందరేశ్వరుడు నడుస్తున్నాడు, వెనక మీనాక్షి నడుస్తోంది. తిన్నగా వైఘై దాటారు. వైఘైకి అవతల వైపు నిర్జనంగా ఉన్న చోట ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో రాత్రి పడుకున్నారు ముగ్గురు. ఆయన పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత శివుడు పడుకున్నాడు. శివుడు పడుకున్న తర్వాత కాసేపు కాళ్ళు బట్టి అమ్మవారు పడుకుంది. ముగ్గురు గుళ్ళో పడుకున్నారు. అది ఆయన యొక్క భక్తి. అది పాండిత్యం కాదు. పాండిత్యానికి భక్తి తోడు కానప్పుడు దానికి అర్థం ఉండదు, ఆ వినయం లేనప్పుడు. మరునాడు ఆ మీనాక్షి దేవాలయం సుందరేశ్వర దేవాలయం తెరిచి సుప్రభాతం పాడడం కోసం చూశారు. చూసేసరికి దేవాలయంలో తేజస్సు లేదు, మూర్తులు లేవు. అడిలిపోయి వెళ్ళి రాజుకు చెప్పారు. రాజు ఎంతైనా తెలివైన వాడు, విద్వాంసుడు కనుక ఆలోచించాడు, నేనేదో తప్పు చేశాను, ఏం చేశానని గుర్తొచ్చింది. ఎడైక్కడన్ ఇంట్లో ఉన్నాడా చూడండి అన్నారు. లేడు అన్నారు. అది సంగతి. ఎడైక్కడన్ వెళ్ళిపోయాడు, ఆయనతో వెళ్ళిపోయారు మీనాక్షి సుందరేశ్వరులు అని పరుగు పరుగున ఎడైక్కడ నెటిళ్ళాడో అటువైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరివారంతో. వైఘై అవతల ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ముగ్గురు ఉన్నారు. ఇక లేచి మళ్ళీ బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ముందు వెళ్ళి ఎడైక్కడను కాళ్ళ మీద పడ్డాడు. పడి ఆయనకి అనేక బహుమానాలు ఇచ్చి క్షమాపణ చెప్పి, అయ్యా నన్ను మన్నించండి, ఇక పైన ఎప్పుడు నేను ఇటువంటి దోషం చేయను, మీ వంటి విద్వాంసులు విడిపోతే రాజ్యానికి గొప్పతనమే ఉంది, నాకు పాండిత్యం ఉంది, కానీ ఏం ఉపయోగం? అహంకారానికి పనికొచ్చింది, అసూయకు పనికొచ్చింది. ఇవి కాదు ఉండవలసిన విధానం. ఇక పైన నేను నిర్మలమైనటువంటి జీవితాన్ని గడుపుతాను, అమర్షాన్ని విడిచిపెట్టి ప్రేమభావనతో బ్రతుకుతాను రెండని అడిగాడు. ఆ ఎడైక్కడన్ శివుడి వంక చూశాడు. శివుడు అన్నాడు, నువ్వెడితే నేను వస్తానన్నాడు. శివుడి కాళ్ళ మీద పడ్డాడు. మీనాక్షి వంక చూశాడు, మీరెళ్తే నేను వస్తానండి. ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. ఎడైక్కడన్ కదిలాడు, సుందరేశ్వరుడు కదిలాడు, మీనాక్షి కదిలింది, ముగ్గురు మళ్ళీ వచ్చారు. వాళ్ళిద్దరూ దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. కులేశపాండ్యన్ సంతోషించాడు. కాబట్టి ఆమె నిర్మలంగా ఉంటుంది, మనని నిర్మలత్వాన్ని ఇస్తుంది అని చెప్పడం ప్రధానం. కాబట్టి ఆ తల్లి ఎంత గొప్పది అంటే, భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం. ఆ జ్ఞానం ఏదో లౌకికమైన పాండిత్యం వరకే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానమును అడ్డుపెట్టి జ్ఞానాద్దేవత కైవల్యం, దానివలన కైవల్యం వరకు ఇవ్వగలిగినటువంటి తల్లి. కాబట్టి శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం, నల్లటి కాంతితో ఉంటుంది. ఏమిటి ఆ నల్లటి కాంతి అంటే, యథార్థమునకు ఆ నల్లటి కాంతి అంటే ఏదో అమ్మవారు నల్లగా ఉంటుంది అని ప్రతిపాదించడం ఆయన ఉద్దేశ్యం కాదు. నలుపు అన్నప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. సాధారణంగా సత్వగుణాన్ని తెలుపుతో చెప్తారు, రజోగుణాన్ని ఎరుపుతో చెప్తారు, తమో గుణాన్ని నలుపుతో చెప్తారు. కానీ తమో గుణాన్ని నలుపుతో చెప్పినా అందులో పరమేశ్వరుడు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉంటుంది. అమ్మవారి మీద రాత్రి సూక్తం చెప్పరు, దేవీ భాగవతంలో పొద్దున సప్తశతి పారాయణం చేసినప్పుడు రాత్రి సూక్తం చెప్తారు. అలాగే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఎప్పుడు పడుకుంటారు,
చీకటి పడ్డాక పడుకుంటారు, తమోగుణం. నిద్రపోవడం తమోగుణం. కానీ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికీ ఇంద్రియములన్నిటికీ కూడా శక్తినిస్తుంది, అది సత్వగుణం. ఇప్పుడు అసలు ఆవిడ రాత్రి చీకట్లో నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఆ ఉత్సాహాన్ని ఇవ్వకపోతే తెల్లవారు లేచి వాడు అనుష్ఠానం ఏం చేస్తాడు? ఉత్సాహంగా ధార్మికంగా ఎలా బ్రతుకుతాడు? కాబట్టి ఆ నలుపు కాంతి అన్న మాటలో అర్థం ఏమిటంటే సమస్త ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి కాపాడేటటువంటి తల్లివి అన్నది తత్వార్థం. రెండు, ఆ తల్లి ఏం చేస్తుంది అంటే జ్ఞానప్రదాం, జ్ఞానాన్ని ఇస్తుంది. ఒకసారి జ్ఞానం ఇచ్చింది అనుకోండి, వెంటనే ఈ సమస్త లోకము పట్ల భోగభాగ్యముల పట్ల వైముఖ్యం కలిగి ఏ ఉత్సాహం లేని వాళ్ళ ఎప్పుడు ఒంటరిగా ఒక్కడు కూర్చుని తనలో తాను పరమాత్మ యందు రమిస్తూ ఉంటాడు. అదిగో ఆ స్థితికి చేర్చి జ్ఞానిగా నిలబెట్టి కైవల్యాన్ని ఇస్తుంది. తమోగుణం సంహార ప్రక్రియ. ఎన్నో జన్మలు ఎత్తి 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 అలిసిపోయినటువంటి జీవులందరికీ కూడా శాంతినివ్వాలి. ఎన్నాళ్ళని పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎన్ని జన్మలు ఎత్తుతాడు? అందుకని పరమశివుడి చేత మహాసంహారం చేయించి ప్రళయకాలంలో ఆయనలోకి కలిపేసి జీవులందరూ కొంతకాలం విశ్రాంతి తీసుకునేటట్టు చేస్తుంది మహాప్రళయ సాక్షిణి. ఇప్పుడు ఆ నలుపు కాంతి అన్న మాట చేత మూడు మహోపకారములను చేసేటటువంటి తల్లి అని ప్రతిపాదించడం శంకర భగవత్పాదుల యొక్క ఉద్దేశం. కాబట్టి శ్యామాభాం కమలాసనార్చిత పదాం, కమలాసనం కలిగినటువంటి వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి చేత నిరంతరము అర్చింపబడేటటువంటి పాదమండలము కలిగినటువంటి తల్లి. ప్రతిరోజు కూడా బ్రహ్మగారు ఏమిటి, ఆవిడికి నమస్కారం చెయ్యినటువంటి వాళ్ళెవరు? శృతి సీమంత సింధూరి కృతపాత అబ్జధూళిక. వేదమాత వెళ్ళి ప్రతిరోజు ఉదయం ఆ తల్లి పాదములకు తన తల తాటించి నమస్కరిస్తే వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం కదిలి కొన్ని రేణువులు అమ్మవారి పాదముల మీద పడతాయట. వేదమాత యొక్క పాపటలో ఉండేటటువంటి సింధూర రేణువుల చేత అలంకరింపబడినటువంటి పాదయుగడి కలిగినటువంటి తల్లి. సృష్టి చెయ్యడానికి కావలసినటువంటి సమస్త శక్తిని బ్రహ్మగారు ఎక్కడి నుంచి పొందుతున్నాడు అంటే అమ్మవారి పాద రేణువుని తలపైన ధరించి అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రతిపాదన చేశారు. కాబట్టి కమలాసనార్చిత పదాం నారాయణ శ్యానుజాం, ఆమె నారాయణునకు చెల్లెలు. అవతారంలో కూడా, ఇద్దరి ప్రతిజ్ఞలలో కూడా, లోక సంరక్షణమునందు ధర్మ పరిపాలనమునందు విష్ణువు ఏం చేస్తారో స్త్రీ స్వరూపంతో ఆమె అదే చేస్తుంది. ఇన్ని రూపాలు ఉండడానికి వీల్లేదు. విష్ణువు స్త్రీ రూపాన్ని పొందారనుకోండి, వైష్ణవి, దుర్గమ్మ, లలిత, కామేశ్వరి, కామాక్షి, మీనాక్షి ఈ రూపాలు పొందుతుంది. పుంస్వరూపాన్ని పొందిందనుకోండి, నారాయణ స్వరూపాన్ని పొంది అవతారాలుగా మారుతుంది. కాబట్టే విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియురాలు. ఆయన అవతారం తీసుకుని ధర్మ పరిపాలన చేస్తాడు, ఈవిడ అవతారం తీసుకుని ధర్మ పరిపాలన చేస్తుంది. ఆయన అవతారం తీసుకుని రాక్షస సంహారం చేస్తాడు, ఈవిడ అవతారం తీసుకుని రాక్షస సంహారం చేస్తుంది. నారాయణ శ్యానుజాం, ఆయన కృష్ణుడిగా మొట్టమొదట నందయశోదల దగ్గర పుడితే వచ్చి దేవకీ వసుదేవుల దగ్గర పుట్టి నందయశోదల దగ్గరికి వెడతాడు. ఆవిడ నందయశోదలకు పుట్టి దేవకీ వసుదేవుల దగ్గరికి వస్తుంది. అంటే ఇద్దరూ ఒక తల్లి తండ్రుల దగ్గరికి పుట్టి ఒక తల్లి తండ్రుల దగ్గరికే మార్చుకుంటారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళుగా అక్కడ కృష్ణుడు యోగమాయ అన్న పేర్లతో వచ్చారు. ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటుంది. అందుకే సత్వగుణం అంత తెలుపు చేత చెప్పబడి అన్నా చెల్లెళ్ళు అవుతారు. పరమశివుడు తెలుపు, సరస్వతి తెలుపు, శంకరుడికి చెల్లెలు సరస్వతీదేవి. నలుపు తమోగుణంగా చెప్తారు. తమోగుణమని చెప్పినా అది స్థితికాల శక్తి, లోకములను రక్షించగలిగిన శక్తి. అందుకే శ్యామాభాం అంటారు శంకరాచార్యుల వారు. ఆ నలుపులో ఆమె లోక సంరక్షణాన్ని చేస్తూ ఉంటుంది. విష్ణువు నల్లగా ఉంటారు, ధర్మ పరిపాలన చేసి లోకములను కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి నారాయణ, విష్ణువు, వైష్ణవి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, నారాయణ, నారాయణి.
ఎర్రగా బ్రహ్మగారు ఉంటాడు, ఎర్రగా లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు తామరపువ్వులో కూర్చుంటారు, అందుకే బ్రహ్మగారు తామరపువ్వులో కూర్చుంటాడు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి తామరపువ్వులో కూర్చుంటుంది. ఆయన ఒకటిని పదింతలుగా సృష్టి చేస్తాడు, లక్ష్మీదేవి అనుగ్రహిస్తే రూపాయిని 10 రూపాయలు చేస్తుంది. వాళ్ళిద్దరిది ఒక లక్షణం. శంకరుడు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానదాత మహేశ్వర తెల్లగా ఉంటాడు. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, జ్ఞానం మనకు ఆలవాలం సరస్వతీదేవి. లోకములందు ధర్మ పరిపాలన చేయడం, అవతారం తీసుకోవడం ఇవన్నీ విష్ణువు చేస్తారు. నల్లగా ఉన్న నారాయణి శ్యామాభాం నిద్రనివ్వడం, ధర్మాన్ని పరిపాలించడం, ఇంద్రియములకు శక్తినివ్వడం, అధర్మాన్ని పరిమార్చడం, అవతార స్వీకారం చేయడం, లోకమునకు హితం చేయడం ఇవన్నీ అమ్మవారు చేస్తుంది. అంటే నల్లని కాంతి గలదానా అన్న మాటకు అర్థం ఇన్నింటిని చేసేటటువంటిదానా అని చెప్పడం. అందుకే పక్కనే మళ్ళీ శ్యామాభాం కమలాసనార్చిత పదాం సృష్టి చేయడానికి కావలసిన సమస్త శక్తులు నిన్ను పూజించి బ్రహ్మగారు పొందుతున్నాడు. అంతేకాదు శ్యామాభాం అన్నప్పుడు ఆ నల్లని కాంతి అని ప్రతిపాదించినప్పుడు బ్రహ్మగారికి కావలసినటువంటి సృష్టిలో సృష్టి చేసేవాడికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే సరస్వతి. ఇప్పుడు ఆయనకి జ్ఞానమిచ్చిన పరిపాలన చేసేవాడికి ఐశ్వర్యం కావాలి. లక్ష్మినిచ్చిన పరిపాలన చేసేవాడు 10 రూపాయలు ఎవరికన్నా కావాలంటే ఇవ్వాలి, ఎవరినన్నా కొట్టి లాక్కోవాలంటే శక్తి కావాలి. అందుకని ఆయనకి లక్ష్మినిచ్చిన సంహార ప్రక్రియని జ్ఞానాన్ని ఇవ్వవలసినటువంటి రుద్రుడికి రుద్రాణినిచ్చిన ఈవిడే ఇస్తుంది. అందుకే వదనారవింద వక్షో వామాంక తటీ వది వశం వదీభూత పురుష త్రితయే త్రేధ త్వమేవ పురంధ్రిరూపం కామాక్షి అంటారు మూకశంకరులు. ఆ తల్లే బ్రహ్మగారికి సరస్వతినిస్తుంది, విష్ణువుకి లక్ష్మినిస్తుంది, రుద్రుడికి రుద్రాణినిస్తుంది, ఈ ముగురమ్మలకి తాను మూలపటమ్మయ్యి దుర్గమ్మగా నిలబడుతుంది. అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాభ్యనిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతనగారు మొట్టమొదట్లోనే ప్రార్థన చేయడానికి కారణం అది. కాబట్టి శ్యామాభాం కమలాసనచ్చిత పదాం నారాయణ శ్యానుజాం నారాయణునికి చెల్లెలుగా వచ్చేటటువంటి లక్షణం ఉన్నదానా? వీణా వేణు మృదంగ వాద్య రసికాం వీణానాదానికి వేణునాదానికి మృదంగ వాద్యానికి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. భారతదేశంలో శాస్త్రీయంగా ఆ సంగీతము అనబడేటటువంటి సంగీతము అన్నదానికి శాస్త్రీయమైనటువంటి అర్థం తత్వార్థంగా ఏం చెప్తారు అంటే శబ్దముల యొక్క ప్రకంపనలు ఒక రీతిగా గాంధర్వ వేదాన్ని అనుసరించి వచ్చి మనసుకి శాంతినిచ్చేవి ఏవి అయి ఉంటాయో దానికి సంగీతమని పేరు. ఆ సంగీతం నోటితో పాడడం ఒకెత్తైతే కొన్ని పరికరాలు ఉంటాయి, అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలా ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాటిలో కొన్ని తంత్రీవాద్యములు అంటారు. తంత్రీవాద్యములన్నిటిలోకి ఉత్కృష్టమైనది అంటే తీగ పెనగి మోగేది ఏది అంటే వీణ. అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో దేవతలందరి దగ్గర కూడా ఉత్కృష్టమైన రూపాలన్నీ వీణ పట్టుకుంటాయి. మీరు అమ్మవారిని చూడండి, అమ్మవారు మాణిక్య వీణ పట్టుకుంటుంది, దుర్గాస్వరూపంగా ఉంటే లలితాస్వరూపంగా రాజశ్యామల అంటారు, శ్యామాభాం అన్నారు కదూ, అందుకని కిందకు వచ్చేటప్పటికి వెంటనే వీణావేణు మృదంగ వాద్య రసికాం అంటారు. శ్యామల నల్లగా ఉంటుంది, ఆ శ్యామాభాం రాజశ్యామల మంత్రిణీస్వరూపం బుద్ధినిస్తుంది. ఆవిడ చేతిలో వీణ పట్టు కూర్చుంటారు. మీరు ఇప్పటికీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెడితే రాజశ్యామల అక్కడే ఉండేది, ఒకప్పుడు బంగారు కామాక్షి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తర్వాత సువర్ణ శ్రీచక్రం వేయించారు అమ్మవారు తంజావూరు వెళ్ళిపోతే. కాబట్టి అదిగో ఆ తల్లి ఆ వీణ, వీణ అంటే తంత్రీవాద్యం, అది పట్టు కూర్చుని ఉంటుంది, మాణిక్య వీణ మోగిస్తుంది. సరస్వతి అయితే కచ్చపిని మోగిస్తుంది, నారదుడైతే మహతి అన్న వీణ వాయిస్తాడు, అలాగే తుంబురుడైతే కళావతి అన్న వీణ వాయిస్తాడు, దక్షిణామూర్తి అయితే ఒక అద్భుతమైన వీణ పట్టుకుని వీణ వాయిస్తూ ఉంటాడు,
దేవతలందరూ కూడా తంత్రి వాద్యములలో ఏది చాలా చాలా గొప్ప వాద్యమో ఎందుకో తెలుసా? అసలు దాని నిర్మాణం అంత కష్టం. అది సంగీత శాస్త్రం భారతదేశంలో అంత గొప్పది. కనపడిన ప్రతి దిక్కుమాలిన వాద్యాన్ని అర్థం లేకుండా మోహించుకుని మురిచిపోయే సంప్రదాయాలు కావు మనవి. మన సంప్రదాయంలో ఒక సంగీత పరికరాన్ని మోగించారంటే వాయించినవాడికి విన్నవాడికి మనోలయం అవ్వాలి. అటువంటి వాద్యాలు మోగిస్తారు. అంతేగాని అర్థం లేని వాద్యాలన్నీ మోగించుకుంటూ కూర్చోరు. ఆ వీణ మీటారంటే మెట్టుకి మెట్టుకి ఎంత దూరం ఉండాలి, ఆ వీణ మీద తీగలు ఎలా ఉండాలి, ఎలా పెనగాలి, పెనిగినప్పుడు వేళ్ళు ఎలా కదలాలి, కదిలినప్పుడు ఎలా మోగాలి, అందులోంచి రవం వస్తోందనుకోండి, అది అమ్మవారికి ఆనందం మనకి ఆనందం. అందుకే వీణ మోగుతుంటే ఆవిడికి అంత ఇష్టంట. ఆవిడ ఇప్పుడు ఆ వీణానాదం వింటూ ఉంటుంది. అమ్మవారు ఉన్నది అంటే పక్కన వీణానాదం వినపడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా ఆవిడ సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్తచూలింబరే అని అరమోర్పు కన్నులతో సంతోషంతో ఇలా సగం మూసి సగం తెరిచిన కన్నులు పెట్టి చిన్న చిరునవ్వు నవ్వుతూ తాంబూల చర్వణం చేస్తూ తల ఇలా ఊపుతూ సంతోషంతో ఇలా ఇలా అంటూ వీణ వింటుంటుంది. ఎందుకని? తంత్రి వాద్యముల యందు అది అధిక మహారాజ స్థితిని పొందింది. అందుకని వీణ. అలాగే రంధ్రీవాద్యములు, రంధ్రీవాద్యములు అంటే కన్న ఉండి కన్నానికి కన్నానికి ఎంత దూరం ఉండాలి, వేళ్ళు ఎలా పెట్టాలి, ఊదుతున్నప్పుడు వేళ్ళు తీస్తుంటే అది ఎలా మోగాలి, మోగి అది మనసుల్ని ఎలా లయం చేయగలిగినటువంటి శక్తి అందులోంచి ఉత్పన్నం కావాలి, పరమ మంగళప్రదమైన వెదురులో అది ఎలా నిర్మాణం కావాలి, ఇది ఋషులు నిర్మాణం చేసింది. ఏదో దాన్ని తీసుకొచ్చి విద్యుత్తుకో దేనికో పెట్టి మోగించేవి కావవి, అవి పరమాద్భుతమైనటువంటి సంగీత వాద్య పరికరాలు. అందుకని రంధ్రీవాద్యముల యందు అద్భుతం వేణు. అందుకే స్త్రీస్వరూపంగా ఉంటే రాజశ్యామల, అదే పురుషస్వరూపంగా ఉంటే శ్యామకృష్ణ, శ్యామకృష్ణ సహోదరి అంటారు. నల్లగా కృష్ణుడిగా ఉంటాడు, కృష్ణుడిగా ఉంటే అమ్మవారు వేణువు పట్టుకుంటుంది. ఇందాకనే అన్నగా పురుషస్వరూపంగా ఉంటే విష్ణువు అని వేణువు పట్టుకుంటాడు. అందుకని రంధ్రీవాద్యములయందు పతాక స్థాయి వేణువు. ఇక మూడవది మృదంగ, అది చర్మవాద్యం. ప్రత్యేకంగా జంతువు యొక్క చర్మాన్ని తీసి మృదంగం చేస్తారు. ఆ మృదంగం వాయించేటప్పుడు దాన్ని అసలు పట్టుకోవడం, కదిలిపోకుండా నిలబెట్టడం, అది కుడి చేతి వైపు ఒక రకమైన చర్మం వాడాలి, ఎడం వైపు ఒక రకమైన చర్మం వాడాలి. కుడి చేతి వైపు మోగిస్తే ఒక ధ్వని రావాలి, ఎడం చేతి వైపు మోగిస్తే ఒక ధ్వని రావాలి. ఈ చేతి చివరి భాగం తగులుతున్నప్పుడు ఒక ధ్వని రావాలి. అది ఎప్పుడు ఎలా మోగించాలి, వేళ్ళు ఎలా కదలాలి. సాధారణంగా మృదంగం కదలకుండా మోకాలు కింద పెట్టి వాయిస్తారు. చిన్న పిల్ల గట్టిగా పాతికేళ్ళు కూడా ఉండవు. మొన్న చెన్నైలో నేను ప్రవచనాలకు వెడితే అక్కడ ఒక మహావిద్వాంసుడు వీణావాద్యం చేస్తుంటే పండితులు వేదం పాడుతుంటే ఆయన వేదానికి అనుగుణంగా వీణ వాయించాడు. ఆయన వీణ వాయిస్తుంటే ఆ పిల్ల పాతికేళ్ళు లేవు, ఆ పిల్ల మృదంగం వాయించి కాలు పెట్టకుండా కింద పెట్టి ఆ పిల్ల నవ్వుతూ మృదంగం వాయిస్తుంటే నేను గోపాలకృష్ణ గారు మురిసిపోయాం. కాబట్టి అది చర్మవాద్యం. ఆ చర్మంతో ఆ తగిలితే, చేతులు తగిలితే అందులోంచి శబ్దం వస్తుంది. అటువంటి మృదంగం ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అద్భుతమైనటువంటి వాద్య పరికరాలు. ఇందులో ఒక విశేషం ఉంది, ఇవి పలుకుతున్నాయి అనుకోండి దీనికి నాట్యం కలుస్తుంది. శంకరుడు నటరాజుగా ఉన్నాడనుకోండి, నటరాజుగా ఉంటే నందీశ్వరుణ్ణి మృదంగం వాయించద్దంటారు. ఎందుకో తెలుసా? నందీశ్వరుడికి ఒక లక్షణం ఉంది, తన ప్రభువు ఏదైనా చేస్తున్నాడు అనుకోండి అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతే తను చేస్తున్న పని మరిచిపోయి ఆనంద బాష్పాలు రాలుస్తూ అలా ఉంటాడు. అందుకని నందీశ్వరుడు రోజు మృదంగం పట్టుకుని ఎడతాడు నటరాజ సభకి. కానీ విష్ణు అంటారట, నువ్వొద్దు, నువ్వు మీ స్వామి తాండవం మొదలు పెట్టగానే ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి ఆనంద బాష్పాలతో చేతులు అలా వదిలేసి చూస్తావు, అందుకని నాకు ఇచ్చేయి అని మృదంగ వాద్య వహత అని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ప్రతిపాదించారు. విష్ణువు మృదంగాన్ని వహిస్తారు. ఆ సంగీతం వినపడితే ఎలా ఉండాలంటేట, పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి. పరమక్రౌర్యానికి పెట్టింది పేరు పెద్దపులి. పగకి చంచలంగా కదిలిపోవడానికి, గుర్తు పెట్టుకుని వెంట వెళ్ళి కాటు వేయడానికి అశాంతికి పాము పెట్టింది పేరు. పాము తల కలిగినటువంటి పతంజలి, పాము శరీరం కలిగి మనుష్య తల కలిగినటువంటి పతంజలి, పెద్దపులి కాళ్ళు కలిగి మనుష్య శరీరం కలిగిన వ్యాఘ్రపాదుడు కూడా
ఈ వాద్యముల యొక్క సంగీతం వినపడుతుంటే నటరాజు తాండవం చేస్తుంటే తమ క్రౌర్యాన్ని మర్చిపోయి అలా ఉండిపోతారు. అంటే ఆ వాద్య పరికరములు మోగుతుంటేట అమ్మవారికి మీరు ఏదైనా ఉపచారం చేశారనుకోండి, ఆ ఉపచార సమయంలో అమ్మవారు పరవశించిపోతుందట. అందుకు శంకరాచార్యులు వారు ఉపచారం చెప్పింది, సువాసిని చేతిలో ప్రమిద పట్టుకుని దీపం వెలిగించి అందులో చిల్లులేని ముత్యం పెట్టి అమ్మవారి ముందు వీణ వేణువు మృదంగం మోగుతుండగా ప్రదక్షిణం చేసి ఈ దీపాన్ని ఇస్తాను అమ్మవారికి హారతి ఇవ్వడానికి అని చెప్పి అడుగు తీసి అడుగు వేస్తుంటే అలా ఏ సువాసిని నడిచిందో ఆ సువాసినికి ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది అమ్మవారు. అది ఆ వాద్యములకు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మధురైలో జరిగేటటువంటి ఉత్సవాల్లో ఒక విశేషం ఉంది, ప్రత్యేకంగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వాద్య విశేషాలని అంత అద్భుతంగా వినిపిస్తారు. అసలు నాదస్వరం నడుస్తుంది అమ్మవారి కళ్యాణం జరిగే రోజుల్లో, పరవశించిపోతారు. అలా వాయిస్తాయి నాద బృందాలు వచ్చి చొక్కాలు బనీన్లు విప్పేసి వాళ్ళ పతకాలు సింహతలాటాలు వేసుకుని వాళ్ళ మృదంగం వాళ్ళ నాదస్వరం వాయిస్తుంటే ఆ మృదంగం వాయిస్తుంటే చూసి తీరాలి మధురైలో జరిగేటటువంటి సంగీత సేవ. అమ్మవారు అలా అందుకుంటుంది, ఎందుకంటే ఆవిడ సంగీత స్వరూపిణి. కాళిదాస మహాకవి మీనాక్షీపరదేవతనే స్తోత్రం చేశాడు, అందుకే ఆవిడ కనపడగానే ఆవిడ గురించి చెప్తూ ఒక మాట అంటాడు, అమ్మ నువ్వు మాతా మరకత శ్యామ మాతంగి మదచాలిని కురియాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అంటాడు. మాతా మరకత శ్యామ మరకత వర్ణంలో ఉండి ఆమె సంగీతమునందు ప్రవీణురాలై ఉంటుంది. ప్రవీణురాలేమిటి, ఆవిడే సంగీతం. ఆవిడికి సంగీతమునందు అంత అనురక్తి. కాబట్టి వీణా వేణు మృదంగ వాద్య రసికాం అంత గొప్ప తల్లి నానావిధాడంబికాం ఆమె అనేకమైనటువంటి ఉత్సవాలు పొందుతుంది. అసలు ఆమె పట్ల సంతోషంతో ఇలా వినడం తలెత్తి చూడడం కూడా ఉత్సవమే. అందుకే మధురైకి సంబంధించినంత వరకు ఒక విశేషం ఉంది. శంకరాచార్యులు వారు మీనాక్షి పంచరత్నం కథ చేస్తున్నారు, యావత్ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మధురైలో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలకు ఒక విశేషం ఉంది, ఏమిటో తెలుసా, అది కేవలంగా ఏదో ఉత్సవం చేయడం కాదు. ఆ ఉత్సవాలన్నీ అక్కడ అమ్మవారు అయ్యవారు చేసిన లీలలు ఏ ఉన్నాయో అవే ఉత్సవాలుగా చేస్తారు. నేను మీతో గతంలో కొన్ని కొన్ని విశేషాలు చెప్పాను, ఏదో పాణిపట్టరాన్ గురించి చెప్పాను, ఆయన సంగీతం గురించి రాజుగారి సభలో ఆ వచ్చిన యమనాథంతో పోటీ పడడానికి వెడుతున్నప్పుడు కట్టెల మోపు తల మీద పెట్టుకుని వచ్చి కూర్చుని సంగీతం పాడాడని, ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకుని ఇప్పటి పక్కన వీణ పెట్టుకుని పాణిపట్టరాన్ని కాపాడడానికి వెళుతున్నటువంటి కట్టెల మోపు పోస్తున్నటువంటి కట్టెల వర్తకుడిగానే ఊరిరిగింపుగా పెడతాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ లీల అంతా ఆయన ముందు చేసి చూపించి సంగీతం పాడతారు, పాడి వినిపిస్తారు, ఆయనకి వీణ వాయించి వినిపిస్తారు. అందుకే మధురైలో జరిగిన ఉత్సవాల్లా ఎక్కడా ఉత్సవాలు ఉండవు అని చెప్తారు, అది కారణం. అంతేకాదు ఇప్పటికీ అమ్మవారికి ఒక నియమం ఉంది, రాజదండాన్ని 6 నెలలు తాను పట్టుకుంటుంది, 6 నెలలు రాజదండాన్ని సోమసుందరుడికి ఇస్తుంది, మీరు పట్టుకోండి అంటుంది. ఇప్పటికీ దేవాలయం తాలూకా ధర్మకర్త పాండ్య మహారాజు వేషం వేసుకుని అమ్మవారి ఉత్సవాలలో వచ్చి ఆ చేతిలో రాజదండాన్ని ఉంచుతాడు. నిజంగా రాజదండం పట్టుకుని కూర్చున్నటువంటి అమ్మవారి మూర్తిని మీరు చూడాలి, కన్ను కదపలేరు. నేను అప్పుడప్పుడు ఆ మూర్తులు అవి నా ధర్మపత్నికి చూపిస్తుంటే తను మురిసిపోతుంటుంది, అబ్బబ్బా నిజమండి ఎంత గొప్పగా ఉన్నాయండి, మహారాజ్ని కూర్చున్నట్టే ఆ టీవీ అలా ఉంటుంది, ఆ రాజదండం పట్టుకుని మహాతల్లి అలా కూర్చుంటుంది. ఉత్సవం అంటే జరిగినవి, ఎందుకని అంటే పక్కనే అళగర పెరుమాళ్ళని వచ్చారు కదా శ్రీ మహావిష్ణువు అందమైన స్వామి, ఆయన ఎందుకు వచ్చాడు, అమ్మవారికి అన్నవారిగా వచ్చాడు మలయద్ధజ పాండ్యన్ కోరిక మేరకు, ఆయనే కదా మరి పెళ్లికి రావాలి. అమ్మవారి పెళ్లి ముహూర్తం కళ్యాణం నిర్ణయం చెయ్యగానే అళగర పెరుమాళ్ళకి కబురెడుతుంది మీనాక్షీపరదేవత కళ్యాణం మీరు రావాలని, ఆయన బోరడేని కానుకలు చెల్లెలికి పట్టుకుని బయలుదేరతాడు. బయలుదేరితే ఇంద్రుడు ఒక తమాషా చేస్తాడు, చూస్తా పెళ్లికి ఎలా పెడతాడు, చెల్లెలి పెళ్లి కోసం పరిగెడుతున్నాడు కదూ ఏం చేస్తాడో చూస్తానని చెప్పి వైఘై పొంగేటట్టు చేస్తాడు. వైఘై పొంగేటట్టు చేస్తే ఒక పెద్ద గుర్రం ఎక్కి ఆ గుర్రాన్ని దాటుతాడు. గుర్రం మీద దాటుతున్నప్పుడు అక్కడ కళ్యాణం అయిపోయిందంటారు. చాలా కోపం వచ్చి నేను లేకుండా అయిపోయిందని వెనక్కి తిరగబోతాడు. తిరుపకుండ్రం నుంచి విష్ణుస్వరూపం వచ్చి పూర్తి చేసిందంటారు.
అయ్యో అయ్యో మీరు వెళ్ళిపోతే మీ చెల్లెలు చిన్నబుచ్చుకుంటుందంటే మళ్ళీ వస్తున్నానని వచ్చి 2 రోజులు మిగిలిన కార్యాలన్నీ పూర్తి చేస్తాడు. హిందూ వివాహం ఎలా జరుగుతుందో అలా 3 రోజులు పెళ్ళి తంతంత యథాప్రకారంగా జరుగుతుంది. అంత గొప్ప కళ్యాణం జరిగేటటువంటి క్షేత్రం యావత్ భారతదేశంలో మధురై ఒక్కటే. బహుశా నాకు తెలిసి మళ్ళీ అలా జరిగేది అన్నవరం. అన్నవరంలో అంత బాగా చేస్తారు కళ్యాణం. కాబట్టి అంత గొప్ప కళ్యాణం జరుగుతుంది. అలా వైఘైలో శ్రీ మహావిష్ణువు బయలుదేరి వస్తారు. అసలు నిజంగా నది ముందు సముద్రము అంటూ ఉంటారు జనం. దేశ విదేశాల నుంచి వస్తారు ఆ కళ్యాణంలో. శ్రీ మహావిష్ణువు వైఘై దాటుతున్నప్పుడు ఆ గుర్రం మీద రావడం, అక్కడ వరకు రావడం, వైఘై పొందడం, తిరుప్పకుండ్రం నుంచి రావడం, ఇవన్నీ చూడడానికి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కొత్త దంపతులకి ఏవో ముచ్చట ఉంటుంది. ఏమిటంటే మొదట్లో పెళ్ళవగానే ఇద్దరూ కలిసి బయలుదేరడానికి అమ్మవారు కొంచెం సిగ్గుపడి, నేను పరిపాలిస్తున్న ఊరు ప్రజలందరూ కొత్త పెళ్లి కొడుకుతో ఎలా పెడుతోందో ఎలా పెడుతోందో అని చూస్తారు. మీరు ఓ రథంలో బయలుదేరండి, నేను ఓ రథంలో బయలుదేరతానంటుంది. ఇద్దరూ 2 రథాల్లో వస్తారు. ఓ 4 రోజులు అయిన తర్వాత ఇంకా మొహమాటాలు పోతాయి కదూ. పోయిన తర్వాత మామూలుగా కాదు, పాపం మా పిల్లలందరూ చూస్తారు, ఎద్దుల బండిలో పెడదాం అంటుంది. అంటే ఓ ఎద్దుల బండిలో పెడతారు మధురైలో. ఇద్దరూ ఎద్దుల బండి ఎక్కి ఎద్దుల బండిలో పెడుతున్నప్పుడు చూడాలి, అదో పెద్ద ఉత్సవం. ఇవి చూడడానికి ఆ నెలలు ఆ తేదీలు చూసుకుని భారతదేశం నుంచి కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుంచో అసలు మధురై జనంతో క్రిక్కిరిసిపోతుంది. ఆ వాహనాలు పెడుతున్నప్పుడు ఇవన్నీ చేసి చూపిస్తారు. వెళ్ళిపోవడం కాదు, అలాగా ఇవన్నీ యథార్థంగా అలా జరుగుతున్నట్టే చేసి చూపిస్తారు. నేను ఇంత పూర్వం మీతో ప్రస్తావన చేసినటువంటి లీలలు ఏమున్నాయో ఆ లీలలన్నీ కూడా చేస్తారు అక్కడ మధురైలో, చేసి చూపిస్తారు స్వామివారివి. అంత గొప్పగా పెడుతుంది అవి. అందున ఈ అక్టోబర్ నెలకి ఒక ప్రఖ్యాతి ఉంది. ఈ అక్టోబర్ నెల వస్తే అమ్మవారు 6 రోజులు ప్రతిరోజు బయటికి వస్తుంది. బయటికి వచ్చి ప్రదక్షిణంగా తిరుగుతుంది దేవాలయాన్ని. మీనాక్షి అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏమిటో తెలుసా? సువాసినులు కోలాటం ఆడితే ఆవిడికి చాలా ఇష్టం. అందుకే అమ్మవారు వెడుతోంది అంటే 6 రోజులు ప్రత్యేకం కోలాటం ఆడతారు. పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ కూడా కోలాటం నేర్చుకుని బృందాలు బృందాలుగా మీనాక్షి వస్తోంది అంటే కోలాటం ఆడతారు. మా మేము సువాసినిగా ఉన్నాం, సువాసిని సువాసిని అర్చన ప్రీత మీనాక్షి వస్తోంది కోలాటం ఆడద్దు. ఎన్ని కోలాటం బృందాలు ఆ జడలు విప్పి జడలు వేసి రకరకాల విన్యాసాలు ప్రదర్శించి లీలలు చేస్తూ కొన్ని గంటలు పెడుతుంది. అంత పెద్ద కోలాటాలు పెడతాయి. అవన్నీ చూడ్డానికి దర్శించడానికి మధురై వెళ్ళి ఉండిపోతూ ఉంటారు, ఉండి చూసి వస్తుంటారు ఆ లీలలన్నీ. మనకి కూడా అలాగే కోలాటం బృందం పెడుతుంది. నన్ను ధర్మరాజు గారు అడిగితే అదే చెప్పి, అయ్యో మీనాక్షీపర దేవతకి సంబంధించి కదండి కోలాటం చాలా ప్రధానమని, కాబట్టి కోలాటం బృందాలు పెడతాయి. రేపొద్దున మనం దేవీ నవరాత్రులు చేసినా కూడా అమ్మవారి ఊరిరిగింపున కాబట్టి ఒక్కొక్కసారి ఆవిడ కోలాటం బృందంతో పెడుతుంది. ఓసారి ఎద్దుల బండి ఎక్కి పెడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే తిరుమల నాయకుడు ఆవిడికి ఒక గొప్ప పతకం చేయించాడు. ఆ పతకంలో 10 నీలమణులు ఉంటాయి. ఆ 10 నీలమణుల యొక్క అమరిక అంత అందంగా ఉంటుంది. దానికి ముత్యాలు పగడాలు అవి ఉంటాయి. అసలు మీరు ఆ దాని మూర్తి వంక ఇలా చూస్తే కన్ను తిప్పలేరు, అంత అందంగా ఉంటుంది. ఒకసారి ఇంగ్లాండ్ని పరిపాలించేటటువంటి ఎడ్వర్డ్ 7 అనబడేటటువంటి రాజు ఆ పతకం చూశాడు. చూసి ఒక్కసారి మా అమ్మకి ఎంత ఐశ్వర్యవంతులు ఇంగ్లాండ్ రాజులు, ఇలాంటి పతకం మా అమ్మ దగ్గర లేదు, ఒక్కసారి మా అమ్మకి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ పంపిస్తానని. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన కాదని లేక ఆ పతకాన్ని ఇచ్చారు. తిరుమల నాయకుడు చేయించిన పతకాన్ని జాగ్రత్తగా పట్టుకుని లండన్ వెళ్ళి క్వీన్ విక్టోరియాకి చూపించాడు. విక్టోరియా ఆ పతకం చూసి అబ్బాయి ఎంత బాగుందిరా ఈ పతకం అన్నారు. అటువంటి పతకం మళ్ళీ తయారు చేయడం కుదరలా. అటువంటి పతకం మళ్ళీ వచ్చి మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఉంది. ఒకరోజు ఉత్సవంలో తిరుమల నాయకర్ దీన్ని వేసుకుంటుంది ఆవిడ. ఆయన ఇచ్చిన పతకం వేసుకుని పెడుతుంది. ఆ పతకం చూడ్డానికి వస్తారు. దానికి ఇప్పటికీ లోకంలో ఓ పేరుంది, లండన్ రిటర్న్ పతకం అంటారు దాన్ని. అంటే లండన్ వెళ్ళి తిరిగి వచ్చిందని. అందుకని లండన్ రిటర్న్ పతకం అదేనా అండి, పెండెంట్ అదేనా అండి అంటారు. అది వేసుకుని పెడుతుంది ఒక రోజున. నేను మీకు ఎన్నని చెప్పను, ఓసారి అనుభవించాలి. అసలు ఆ మధురైలో అమ్మవారికి జరిగేటటువంటి ఉత్సవాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు.
ఒక ఉత్సవం ఉంటుంది. ఆ ఉత్సవంలో ఏం చేస్తారంటే మీనాక్షి సుందరేశ్వరులు ఇద్దరూ కలిసి ఓసారి సుబ్రహ్మణ్యుడిని చూసొద్దాం, పిల్లాడు కదా, ఎన్నాళ్ళు ఏందో పెళ్లి చేసి పంపించాం, కొడుకు దేవసేన కోడలు ఆ తిరుప్పకుండ్రంలో ఉన్నారని ఇద్దరు మధురై నుంచి తిరుప్పకుండ్రం బయలుదేరుతారు. వాహనాల మీద వాళ్ళిద్దరూ బయలుదేరితే కవులు, పండితులు, విద్వాంసులు, నాట్యకారులు, కోలాటం బృందాలు వీళ్ళందరూ బయలుదేరుతారు. అమ్మా నాన్నగారు వస్తున్నారట, అమ్మా నాన్నగారు వస్తున్నారట, రేపు అమ్మ వస్తుంది, రేపు నాన్నగారు వస్తున్నారని చెప్పి 10 రోజుల ముందు నుంచే సుబ్రహ్మణ్యుడు, దేవసేన, అక్కడ మరి కళ్యాణానికి వచ్చే విష్ణు ఉన్నారుగా, దుర్గమ్మ ఉంటుంది అక్కడ పైగా, దుర్గమ్మ, ఆ పక్కనే పరమశివుడు, వినాయకుడు, వీళ్ళందరూ ఎదుర్కోలు వస్తారు, అమ్మ రా ఇంటికి అని చెప్పి. ఆ సుబ్రహ్మణ్యుడు వాళ్ళందరూ పల్లకీల్లో ఎదురొస్తారు, వీళ్ళందరూ ఆ ఊరెడతారు, వాళ్ళకి స్వాగతం చెప్పడం, ఆ గుళ్ళోకి వెళ్ళడం, వాళ్ళు కూర్చోవడం, వాళ్ళందరూ కలిసి ఉండడం, మళ్ళీ వీట్కోలు తీసుకుని మధురై వస్తారు. ఇవన్నీ ఇలా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ చేసి చూపిస్తారు. ఒక్కొక్క ఉత్సవం ఒక రోజు మొదలు పెడితే ఏ రాత్రికో తిరిగి వస్తారు. అంతమంది కలిసి వెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చేరుకుంటూ ఉంటారు. మధురై అంటే ఉత్సవాలకు మారు పేరు, అందుకే మధురై ప్రపంచపు వింతలలో ఒకటి అని చెప్పబడింది. కాబట్టి నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధి. ఇంకా ఉందో శ్లోకం, నానాయోగి మునీంద్ర హృన్నివసతిం నానార్థ సిద్ధిప్రదాం. నానాయోగి మునీంద్ర హృన్నివసతిం, ఆ తల్లి యాయోగి బృంద హృదయంబుజరాజహంసీ మందస్మితస్తుతముఖీ మధుకైట భగ్నీ విఘ్నాంధకార పటభేద పటీయ సైసామూర్తి కరోతు కుతికం భ్రమరాంబికాయాః కస్తూరీ తిలకంచితేందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శంకర భగవత్పాదులే భ్రమరాంబాష్టకంలో. కాబట్టి ఆ తల్లి యోగుల యొక్క మనస్సులలో నివాసం చేస్తుంటుంది, ఎప్పుడు యోగుల యొక్క మనస్సులలో ఉంటుంది. అందుకే ఎక్కడా లేనటువంటి రీతిలో ఒక్క మధురైకి మాత్రం ఒక పేరుంది. ఇది ఒకసారి ఒక విచిత్రం జరిగింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు రామేశ్వరంలో ఉన్నారు. రామేశ్వరంలో ఉండి ఆయన శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారు. ఒక మహావిద్వాంసుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న ఇంకొక సంస్కృత పండితుడితో అన్నాడు, ద్వాదశాంత స్థానానికి వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు. చటుక్కన తల తిప్పారు మహాస్వామి. ఇతన్ని పిలిచారు, ఎక్కడికి వెళుతున్నానన్నాడు అన్నారు. ద్వాదశాంత స్థానమునకు వెళుతున్నాను అన్నాడు అన్నారు. అంటే ఏమిటి అన్నారు. మహాస్వామికి తెలియని విషయం ఉంటుందా, అంటే ఏమిటి అన్నారు. అంటే ఈయన ఒకసారి తలగొక్కుని అన్నాడు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, రామేశ్వరంలో జ్యోతిర్లింగాలని ప్రతిష్ఠించారు కదా, జ్యోతిర్లింగాలని చూడడానికి ఎడుతున్నాడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి అన్నారు. అంటే మహాస్వామి అన్నారు, కాదు, అతను మధురై వెడుతున్నాడు, అడిగిరా అన్నారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికే ఆయన చాలా దూరం వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా అయ్యా మీరు ద్వాదశాంత స్థానానికి ఎడుతున్నానన్నారు మధురయ్యా అన్నారు. అవును అన్నారు. ఎవరు చెప్పారు ఈ పేరు అన్నారు. ప్రియవా, ఇంకెవరు, మహానుభావుడు కంచికామకోటి పరమాచార్య స్వామి నేల మీద పడి నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వచ్చాడు. ఈయనకి కుతూహలం పట్టుకుంది, ఇదేమిటి ఎలా చెప్పారు పరమాచార్య స్వామి అని. అయ్యా దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగాడు. అడిగితే అప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్పారు, ఈ భారతదేశం అంతా కలిపి ఒక మనుష్య స్వరూపాన్ని పొందితే బ్రహ్మరంధ్రస్థానం ఉన్నదే, ఆ బ్రహ్మరంధ్రస్థానమే మధురై. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు సహస్రార పద్మమునందు విహారం చేస్తారు, అందుకే మధురై క్షేత్రంలో అడుగు పెడితే చక్రములు 6 అని చెప్పినా యోగ విద్యలో 12 అని ఒక ప్రతిపాదన ఉంది. 12వదైనటువంటి చోట పార్వతీ పరమేశ్వరుల విహార భూమి అయిన బ్రహ్మరంధ్రస్థానమే మహానంద స్థానమే, యోగులు నిర్గమించేటటువంటి స్థానమే, యోగుల హృదయములు రమించే స్థానమే మధురై. అందుకే ఆయన ద్వాదశాంత స్థానమునకు వెడుతున్నాను, నీతో చెప్పాడు నీకు ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెడుతున్నాడని అర్థమైంది. ఆయన మధురై వెడుతున్నాడు, ఆయన యోగ విద్యతో మాట్లాడాడు అని చెప్పారు. కాబట్టి అసలు నిజంగా యోగులందరూ రమించి కుండలిని పైకి లేపి షట్చక్ర భేదనం చేసి
ఈ సహస్రార కమలంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగ దర్శనం చేస్తుంటే యోగి యొక్క నాడుల నుంచి అమృతం స్రవించి అమృతంతో తడిసిపోయినటువంటి యోగులందరూ రమించినటువంటి ప్రదేశపు యొక్క స్థితి ఏది ఉన్నదో అదే మథురై. అందుకే శంకరాచార్యుల వారు ఆ యోగ విద్యా రహస్యాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఇది ద్వాదశాంత స్థానము సుమా అందులో అడుగు పెట్టడం అంత గొప్ప. మధురై వెళ్ళడం, మధురైలో ఉండడం, మధురై చూడడం, మీనాక్షి దర్శనం, సోమసుందర దర్శనం అంత గొప్పవని చెప్పడానికి నానాయోగి మునీంద్ర హృన్నివసతిం వాక్యంలో కూడా ఆమె యోగీంద్రుల యొక్క మునుల యొక్క మనస్సులలో ఉంటుంది. నానా అర్ధ సిద్ధిప్రదాం ఆవిడేమి ఇవ్వదు, అన్ని రకములైనటువంటి భోగములను భోగోపకరణములను ఆవిడ కల్పిస్తుంది. తనని నమ్ముకున్నటువంటి భక్తుడికి ఆయన జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో అది, అమ్మా నాకు ఇది అవసరమమ్మా అని ఆయన నోరు విప్పి అడగవలసిన అవసరం ఉండదు. ఆయన అవసరాన్ని ముందు ఆవిడ గమనించి ఆయన అవసరాన్ని ఆవిడ తీర్చేస్తుంది. కాబట్టి నానార్థ తత్వప్రధాం నానార్థ సిద్ధిప్రదాం ఆవిడ సమస్త అర్థము అంటే భోగోపకరణముల యొక్క సంచయము అన్నిటినీ ఇచ్చేటటువంటి తల్లి. కాబట్టి ఒకప్పుడు త్యాగరాజస్వామి వారు కూతురికి పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి సంబంధాలు చూశారండి. త్యాగరాజస్వామి వారి కూతురికి పెళ్ళిడు వచ్చింది అనేటప్పటికి ఆ పెళ్లికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి పెళ్ళైపోయేటట్టు రాముడు చూశాడు. రాముడు ఒకడు, లలిత ఒకటినా, రాజశ్యామలు ఒకటి, కృష్ణుడు ఒకటినా, రెండూ ఒకటేని ఇందాకడి నుంచి శ్యామాభాం అన్న మాటకు వ్యాఖ్యానంలో చెప్తున్నాను కదూ. కాబట్టి ఆ తల్లి నానార్థ సిద్ధిప్రదాం నానా పుష్ప విరాజితాంఘ్రి యుగళాం సువాసనలతో ఉండేటటువంటి అనేకానేక పుష్పములతో పూజ చేస్తే ఆవిడ ఎంత ఆనందిస్తుందో. శంకరాచార్యుల వారు ప్రత్యేకించి కొన్ని పువ్వుల పేర్లు చెప్పారు. ఆ పువ్వులతో పూజ చేసినప్పుడు ఆవిడ ఆనందపడిపోతుంది. ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలలో ఒక పువ్వు బొగడ పువ్వు. అందుకే ఆవిడికి అభిషేకం చేసేటప్పుడు కూడా బొగడ పువ్వులు తీసుకొచ్చి కలిపి ఆ శరీరానికి అలదుతారు. అలిదితే ఆవిడ ఎంత ఆనందపడుతుందో. అందుకని మంచి సువాసనలతో కూడుకున్న పుష్పముల చేత పూజింపబడిన పాదపద్మములు కలది. అలాగే పారిజాత పుష్పాల మాల అమ్మవారికి, రామచంద్రమూర్తికి, హనుమకి కూడా అంత ప్రీతిపాత్రం. కాబట్టి నానా పుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణే నార్చితాం సాక్షాత్ స్థితికర్త అయినటువంటి నారాయణుని చేత కూడా పూజింపబడేటటువంటి తల్లి. అనేక పర్యాయాలు మీతో మనవి చేశాను. ఆమెకి కొడుకు స్థానంలో కూడా విష్ణు ఉంటారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కనుక తల్లిని పూజించినట్టుగా ఆమెను పూజిస్తాడు శంకరాచార్యుల వారు. సౌందర్యలహరిలో ఒక చోట ప్రతిపాదించారు, శృతీనాం మూర్ధానో దతిత వయౌ శేఖరతయా అన్న శ్లోకంలో చెప్తారు. అమ్మవారి పాదాలుట మన తల మీద పెట్టుకోగలిగితే అంటే అమ్మవారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక ద్రవం ఇలా మీద పడుతుంది. అది ఎక్కడదంటే అమ్మవారి పాదాల మీద రుద్రుడు తల పెడతాడు. రుద్రుడి తలలో ఉంచి గంగ పడుతూ ఉంటుంది. దాని పక్కన విష్ణువు తల పెడతారు. ఆయన పక్కన లక్ష్మీదేవి తల పెడుతుంది. వీళ్ళందరి తలలు పెట్టినప్పుడు ఆ తడిసినటువంటి ఆ తలలలోంచి జాలువారుతున్నటువంటి గంగా జలం అమ్మవారి పాదాలు కడిగి భక్తుడి యొక్క తలమించి జాలువారి కింద పడుతుంది. అదొక గొప్ప యోగ విద్య, అదొక గొప్ప భావన, అదొక తపస్సు. కాబట్టి నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం సమస్త శబ్దముల యొక్క మూలస్థానమై ఉన్నది. ఇలా పైకి వస్తే శబ్దం అంటారు, ఆఘాతము అంటారు. ఉదాంతో ఒకటి తగిలితే శబ్దం వస్తుంది. లోపల వాయువు పైకి వచ్చినప్పుడు నాలుక లోపల కదులుతుంటే ఆ నాలుక వెళ్ళి ఆ దవడల్ని, దవడల యొక్క పైభాగాన్ని, వాటిని నొక్కుతున్నప్పుడు ఉరుసుకుంటుంది. ఉరుసుకుని శబ్దంగా మారి పైకి వస్తుంది. అలా శబ్దంగా పైకి వస్తే ఆఘాతం, ఒకదాంతో ఒకటి తగిలిందంటారు. తగిలితే శబ్దం అవుతుంది. తగలకుండా ఉందనుకోండి, లోపల అన్ని శబ్దముల యొక్క మూలస్థానము అంటే శృతి స్వరము ఏకమైపోయి విద్వాంసుడు పాట పాడుతూ ఎక్కడ రమించిపోయి తరించిపోతాడో దానికి నాదమని పేరు. అది ఉపాసన చేస్తాడు యోగి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు చిట్ట చివర ఉపాసనలో తరించిపోయింది ఎక్కడంటే మధురైలో తరించిపోయారు. మధురైలో ఆయన ఆకరణ చేసినటువంటి కీర్తన మీనాక్షి అమ్మవారి మీదే చేశారు. మీనలోచని అని పిలిచారు. మీనలోచని పశుపాశ మోచని మీనాక్షి అని కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చూస్తుండగా ఆయన చేతిలో వీణ జారిపోయింది.
ఆయనలోంచి జ్యోతి లేచి ఆయన పూజ చేస్తున్నటువంటి మీనాక్షి పరదేవత పాదముల యందు ఐక్యమైపోయింది. కాబట్టి ఆ తల్లి ఎంత గొప్పది అంటే నాద బ్రహ్మమయీం, యోగులు సంగీత విద్వాంసులు ఏ నాదాన్ని ఉపాసన చేస్తారో అంటే శబ్దములు ఉత్పన్నమయ్యే స్థానం మనకు వెనక్కి పెడతాడు నిశ్శబ్దంలోకి. యోగి కేవలం పాట పాడుతూ శబ్దాన్ని సృష్టించడం కాదు, శబ్దములు ఉత్పన్నమైన స్థానంలోకి వెనక్కి వెళ్ళి ఆగుతాడు ఆ నిశ్శబ్దంలో. ఒకసారి అలా ఆగిన చోటుని నాద దర్శనం చేసి లయమయ్యాడు అంటారు. అలా లయమయ్యేటట్టు చేసినప్పుడు ఆ స్థానం అమ్మవారే. కాబట్టి చివర నాదయోగి ఏమైపోతాడంటే అందులోనే కలిసిపోతాడు, అమ్మవారిలో కలిసిపోతాడు. కాబట్టి నాద బ్రహ్మమయీం పరాత్పరతరాం, అన్నిటికన్నా శ్రేష్టమైనది అని మీరు ఏది చెప్తారో అంతకన్నా శ్రేష్టమైనది ఆమెయే, అంతకన్నా గొప్పది ఆమెయే. అందుకే మధురై క్షేత్రానికి సంబంధించినంత వరకు ఒక విశేషం చెప్తారు. అది పరమశివుడు ఒకనాడు సిద్ధపురుషుడుగా అక్కడ తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క జటల చివరి భాగము నుండి స్రవించినటువంటి అమృత బిందువులు పడ్డాయి కాబట్టి ఆ క్షేత్రం మనకు మధురై అని ఒక పేరు వచ్చింది, ఒక గుర్తు. రెండోది అది మధురై ఎందుకయిందో తెలుసా? అక్కడ ఉండేటటువంటి అమ్మవారి యొక్క వైభవం అంత గొప్పది కాబట్టి గురుమండల స్వరూపిణి కనుక కను చూపు చేత జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఆవిడ గురించి చెప్పినా, ఆవిడ గురించి విన్నా, ఆవిడ గురించి ప్రతిపాదించాలన్నా ఆవిడ అనుగ్రహం లేకుండా కుదరదు. అంత గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆమె పేరు తిన్నగా చెప్పరు. ఇప్పుడు గురువుగారు ఉన్నారనుకోండి, గురువుగారి పేరు చటుక్కని చెప్పరు, భర్త గారి పేరు చెప్పరు. ఎందుకంటే పరమ పూజనీయులైనటువంటి వారు ఎవరుంటారో వారి పేరు అనరు, గురువుగారు అంటారు. అలా మీనాక్షి అని అనలేదు శంకరాచార్యుల వారు. ఎక్కడ పంచరత్నంలో అన్నారు తప్ప ఆయన సౌందర్యలహరి శాక్తీయంగా ఆయన చేసిన అద్భుతమైనటువంటి గ్రంథం, అందులో ఎక్కడా మీనాక్షి అన్న మాట ఆయన వాడలేదు. వాడకపోవడానికి కారణం ఏంటంటే ఆ పేరు అనడమా, అంత గొప్ప తల్లి పేరుతో పిలవడమా అని అనలేదు. అనకుండా తవాపన్యే అని శ్లోకంలో చేపలతో పోల్చి సంకేతం చేశారంతే. అలాగే వ్యాస భగవానుడు కూడా అమ్మవారి నామాలన్నీ చెప్పినా లలితా సహస్రంలో మీనాక్షి అన్న పేరు మాత్రం వ్యాసుడు కూడా అనలేదు నోటితోటి. అనకుండా వక్త్రలక్ష్మీ పరీవాహచలన్ మీనాభలోచన అని మీనాక్షి అన్న పేరుని సంకేతించాడు. ఆమె కళ్ళు చేపల్లా ఉంటే చేపలు నీళ్ళల్లో ఉండాలి కదా, ఏ నీళ్ళల్లో ఉంటాయి? ఏదో చిన్న వేసవికాలపు ఇంకుడు గుట్టలో ఉంటాయా? మహాసముద్రంలో పెరిగిన చేపలు ఆ చేపలు. ఏమిటి ఆ మహాసముద్రం? కారుణ్యవారాంబుధిం, ఆమె యొక్క కరుణయే సముద్రం. అందులో ఆమె చేప, ఆమె కందులు చేపలలా కదులుతూ అమృతాన్ని వర్షిస్తాయి. అందుకే ఇక్కడ మనం అమ్మవారి గురించి చెప్పినా, చదివినా, విన్నా, నమస్కరించినా ఆ తల్లి తన చూపుల చేత కాపాడుతుంది కాబట్టి మీనాక్షి. కాబట్టి అంత గొప్ప తల్లివి పరాత్పరతరాం, ఎంత గొప్పదని చెప్పినా అంతకన్నా గొప్పదాని విను. నానార్థతత్వాత్మికాం, ఏ పదార్థము చెప్పండి దాని తత్వం ఆమెయే. గాలి, ఆ గాలికి కదిలే గుణం ఆమెయే. నీరు, చల్లదనము రుచి ఆమెయే. పృథివీ, పృథివీ ఎందున్న సువాసన స్వరూపం ఆమెయే. అందుకే ఐదు పువ్వులు చేత్తో పట్టుకుంటుంది, శబ్దస్పర్శ రసరూప గంధములు ఐదు పంచతన్మాత్రలు నా చేతిలో ఉంటాయని చెప్పడానికి ఏ పదార్థం చెప్పండి, ఆ పదార్థానికి ఓ లక్షణం ఉంటుంది, ఆ లక్షణం ఎవరంటే ఆమెయే. నీరు దాహం తీరుస్తుంది, అన్నము ఆకలి తీరుస్తుంది, అగ్ని మండుతుంది, జలము ప్రవహిస్తుంది, వాయువు అంతటా ఉంటుంది, ఆకాశము సర్వవ్యాపకమై ఉంటుంది, ఒక వస్తువు దాని లక్షణము ఆమెయే. కాబట్టి నానార్థతత్వాత్మికాం, ఇన్నిటికీ నువ్వు ఆలంబనమై ఉన్నావు అటువంటి మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం, కరుణకు సముద్రమైనటువంటి ఓ మీనాక్షి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను. ఇప్పుడు మీకేమర్థమైంది అంటే మీనాక్షి తత్వము అనబడేటటువంటి మహాసముద్రంలో ఆవిడ కారుణ్యం గురించి, ఆ కారుణ్యమన్న సముద్రంలో దూకి, ఎక్కడైనా సముద్రంలో దూకిన వాడు ప్రాణం పోతుందని ఏడుస్తాడు, కానీ ఆవిడ కారుణ్యంలో మునిగిపోతూ తేలిపోతూ ఆడుకుంటున్న పిల్లవాడైపోయిన వాడికి దాని లోతులు వెతుకుదామని అడిగితే అంత లోతుకి నువ్వు చూడలేవురా, లోతు తెలియదు, కానీ లోతున ఏముంటాయి,
రత్న అది రత్నములకు ఆలవాలం కాబట్టి సముద్రం, ఇదిగో నేను నీకు రత్నాలు ఇస్తున్నానని ఆమె కారుణ్య సముద్రమునందు మొలిగిన శంకరాచార్యుల వారికి అమ్మవారు 5 రత్నాలు ఇస్తే తెచ్చి మనకిచ్చేసి ఆయన చేతులు తిరిపేసుకున్నారు. అది జగద్గురువుల యొక్క చాక. మీరు కూడా ఆ సముద్రంలో దూకండి, ఈదులు ఆడండి. బయట సముద్రం కాదు, ఉప్పు సముద్రం కాదు, అమ్మవారి యొక్క కారుణ్యం అన్న సముద్రాన్ని అనుభవించండి. ఆ సముద్రంలో దూకితే పంచదార బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు మీరు అందులో లయమైపోతారు. అది ఆవిడ శక్తి. మధుర మధురమైన చూపులతో అందరి మనసులను సంస్కరించి తీయగా మారి అందరూ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలదు. అందరి మనసులలో ఉన్న దుర్గుణములను పోగొట్టి ఎక్కడెక్కడ ఎవరున్నా అక్కడక్కడ మధురగా మార్చగలిగినటువంటి తల్లి కనుక మధుర మీనాక్షి. కాబట్టి అటువంటి తల్లికి మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాన్నిధిం అని శంకర భగవత్పాదుల ప్రతిపాదన. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. భూమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.